ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, ఇప్పటి వరకు మా సహోదరుడు మీ కుమారుడు తండ్రి, ఆయనలో ఉండి మీ ఆత్మ నుంచి మీ వయసులో చిన్నవారమైన తండ్రి, మీ తరపున తండ్రి సువార్తికులుగా మమ్మల్ని నిలబెట్టుకొని మాతో మా అందరితో తండ్రి మాలో మీరే ఉండి మాట్లాడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం దేవా. తండ్రి మిగిలిన సంగతుల్లో కూడా మమ్మల్ని నడిపించండి. వింటున్న మాటల్లో తండ్రి ఎంత సున్నితమైన సంగతులు దాక్కొని ఉన్నావో దానికి తగిన రీతిగా తండ్రి మేము వ్యవహరించకపోతే ఎంత ప్రమాదం పొంచి ఉందో మరికొన్ని మాటలు మాతో మాట్లాడండి. ఎవరైతే తండ్రి ఈ మూడు రోజులు సభకు వచ్చారో ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ మాటలు వింటున్నారో ఈ చివరి మాటలు తండ్రి కొలతకు సంబంధించినవి గనక తండ్రి ఆ కొలతకు వెలుపల ఎవరు ఉండక మేము బాగుగా విన్నవారమే స్పందించిన వారమే అన్న లెక్కల్లోనికి తండ్రి వారందరూ మీకు జవాబిచ్చే వ్యక్తులుగా నిలబెట్టుకుంటారని అర్థిస్తూ సమస్త విధములైన మహిమను మీకు ఆరోపిస్తూ అన్ని విధాలుగా మేమందరూ మీకు లొంగిపోతూ సమస్త మహిమ ఘనత మీకే చూపిస్తూ మీ పాదాల చెంత తండ్రి మేము ఎదురు చూస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. చాలా సంతోషం, ఇక చివరి రోజుకు వచ్చాం. రోజు జనం కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు. ఏది ఏమైనా బాధ్యత మా మీద ఉంది కనుక కొన్ని సంగతులు ఇక చివరి రోజు హెచ్చరికగా చెప్పి వెళ్ళిపోతాం. సంతోషం ఏంటంటే చక్కటి పాటలు పాడిన దైవజనులు, ప్రార్థనలు కూడా అర్థవంతమైన ప్రార్థన చేసిన దైవజనులు, నిజంగా అలాంటి అనుభవ జ్ఞానం కలిగిన వారు, పరిచర్యలో వాక్యంలో ఉన్నవారు వాళ్ళ కూర్చొని ఈరోజు మేము ఇలా మాట్లాడడం మా గొప్పతనం ఏమి కాదు, కానీ వాళ్ళ కూర్చొని మాకు అవకాశం ఇవ్వడం వాళ్ళ గొప్పతనం. కాబట్టి ఆ పెద్దల సమక్షంలో, వాక్యం ఎరిగిన సీనియర్స్ అయిన మీ సమక్షంలో, ఇప్పటి వరకు నా తమ్ముడు సురేష్ మీకు కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు, నేను కూడా ఒక సున్నితమైన సంగతిని మీకు పరిచయం చేస్తా. సౌండ్ పెడుతుంది. మార్కు సువార్త, మార్కు సువార్త 4వ అధ్యాయం, మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. మరియు ఆయన, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి, మీరెట్టు కొలతతో మీరు కొలుదురో మీకును అట్టు కొలతతోనే కొలవబడు, మరి ఎక్కువగా కొలవబడు. నేను అడుగుతున్నా, ఈ రెండు రోజుల సభలో చాలా గంభీరమైన సంగతులు మీరు విన్నారు. ఈరోజు ఇక చివరి రోజు. ఈ రెండు రోజుల్లో మొదటి రోజు భక్తిలో ఎదిగే కొద్దీ మన జీవితం సర్దుకుపోయి బతకడం నేర్చుకోవాలని విన్నాం. ఎవరి ఎడల మన భక్తిని కొనసాగిస్తున్నామో ఆ భక్తిని గూర్చిన సరి అయిన దృశ్యం, సరి అయిన దర్శనం, సరి అయిన విజన్ మన గుండెల్లో ఉందా లేదన్నది రాత్రి మనం చూస్తాం. ఇక ఈరోజు ఈ రెండు రోజులు మీరు విన్న ఈ మూడు వర్తమానాల్లో ఇప్పుడు 4వది. వీటన్నిటిని బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్వయాన ఆయనే బోధ చేస్తూ ఒక మాట అన్నాడు. ఏమని? మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. ఈ మాటకు అర్థం ఏంటి? నేను చాలాసార్లు ఎక్కువ మంది ద్వారా విన్నప్పుడు నన్ను మాయ చేసిన మాట ఏంటంటే, మనకి కనబడకుండా మభ్యపెట్టిన మాట ఏంటంటే, మీరు ఏం వింటున్నారో చూసుకోండి అనగానే చెబుతున్న ఆయన ఏం చెబుతున్నాడు బైబిల్లో చూసుకోండి అని చెప్పారు. మీరు అలాగే విన్నారా? నేను అలాగే విన్నాను. నేను మరలా అడుగుతున్నా, మీరు ఏమిన్నారో చూసుకోండి అని
శోకాల్లో ఎక్కువ మంది ప్రసంగికులు, ఎందరో నేషనల్ ప్రసంగికులు కూడా మీరేం వింటున్నారో చూసుకోండి మాటను ఎలా ఉటంకించారంటే, వాళ్ళు ఉటంకించింది ఎలా చెప్పారంటే, బైబిల్లో మీరు చూసుకోండి మేము చెప్తున్నది అన్నట్టు చెప్పుకొచ్చారు. నిజంగా చాలా కాలం అలాగనుకునే పొరపాటు పడిపోయాం, కానీ ఒకవేళ ఆ మాటల్లోనికి ఒక్కసారి మనం తొంగి చూడగలిగితే ఒక సున్నితమైన కొలతను ప్రభువు ఇచ్చాడన్న సంగతిని ధ్యానిస్తే మన గుండెలో భయం వేస్తుంది. ఎందుకో చెప్పనా, సండే స్కూల్ దగ్గర నుంచి వింటున్నాం మనం వాక్యం, ఎందరో దైవజనులు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, ఎందరో సువార్తికులు మాలాంటి వారు మీ మధ్యకి వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, గొప్ప గొప్ప టీవీ ప్రసంగాలు, గొప్ప గొప్ప ప్రసంగికుల ద్వారా, సంఘ ప్రసంగాల ద్వారా, వక్తల ద్వారా ఎన్నో మనం వినేశాం. ఎన్ని విన్న మీరు ప్రభు అన్నాడు మీకు దగ్గరలోనే ఉంది కొలత అన్నాడు. బాగా వినాలండి ఈరోజు ఈ మాటలు. ఈరోజు విన్న ఈ మాటలను బట్టే నేను చెబుతున్నా, రేపటి నుంచి నీ లైఫ్ స్టైల్ ఏంటో మారకపోతే ఉన్నది కూడా తీసేస్తా అన్నాడు. ఇలా చెప్పిన వెంటనే ఎందుకు వచ్చినా కూడా వెళ్ళిపోదాం అనుకోకండి, ఇలాగ అర్థమవుద్ది మనకి, వెళ్ళిపోయినా తీసేస్తాడు ఆయన. నీకు అర్థమవుతుందా? ఈరోజుకి ఈరోజు సజీవుల లెక్కల్లో మనం బతుకున్నామంటే కారణం ఏంటో చెప్పిన, కేవలం ఆయన వాక్యం వినడానికే ఉన్నాం. ఒకరోజు కాకపోయినా, ఒకరోజైనా, ఒకరోజు కాకపోయినా, ఒకరోజైనా నీ స్పందన ఏంటో దేవుడు చూడ్డానికే నువ్వు పసి బాలుడుగా ఉన్న అక్కడ దగ్గర నుండి నీకు వాక్యం వినిపిస్తున్నాడు ఆయన. ఈ మాటలకు అర్థమేంటి అసలు నేను చెబుతున్నది మీరు చూసుకోవాలన్నా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడు ఈ మాటకు అర్థమేంటి? నా మాటలు అర్థమవుతున్నాయా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ మాటలను ఏ సందర్భంలో ఉపయోగిస్తున్నాడు ఆయన? ఎక్కువ మంది మోసం చేసిన మాట ఏంటంటే ఏమి వింటున్నారో చూసుకోమని, బైబుల్ చూసుకోమని చెప్పారే తప్ప చెప్పాల్సిన విషయాన్ని చెప్పలేదు. కారణం ఏంటి చెప్పిన, వాళ్ళకు కూడా ఆ విషయం తెలియదు అనుకుంటున్నాను నేను. అదిగే తమ్ముడు అన్న మాటల్లో ఒక మాట నేను మరలా జ్ఞాపకం చేసి ఉటంకిస్తున్నా, మనోడే కదని వినేకండి, మన బోధకుడే కదా అని సర్దుకుపోకండి, కాస్తంత ఏ వింటున్నారో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, లేకపోతే గొడవ ఎలా ఉంటుందో చెప్పనా, వింటాం కానీ మన బతుకులు మాత్రం వేరేలా ఉంటాయి. మా పోలీస్ ట్రైనింగ్లో వింటున్నాం లేదో ఒక చెక్ ఇన్ చేసేవారండి. కర్మ ఏంటంటే, కర్మ అని కొడుతు క్రైస్తవులు, అందరికీ 9 నెలల ట్రైనింగ్ ఉంటే మాకు 10 నెలలు 11 నెలల ట్రైనింగ్ ఇచ్చారు. వయ్యబ్బా అనుకుంటే కారణం ఒకే ఒకటి, ఎలక్షన్ వచ్చింది అంతే, ఇలాగే పంచాయతీ ఎలక్షన్ వచ్చింది. 9 నెలలు కావాల్సిన ట్రైనింగ్ 11 నెలలు ఈడ్చి 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 పాడేసి ఉదయం 4:30 లేపేసి, 4:30 లెగాలి ఇంటి దగ్గర ఉన్న 10 గంటలు లేసేవాళ్ళం పెద్ద మనుషులు. ఆడికి వెళ్ళిన తర్వాత 4:30 గడ్డలు గీసుకుని చక్కగా స్నానం చేసి మాసిన టీషర్ట్ వేసుకూడదు, వైట్ అండ్ వైట్ వేసుకుని చక్కగా ఉదయం 4:30 లేపి మధ్యాహ్నం 12:30 వరకు దొలగొట్టేస్తారంటే, 5 కిలోమీటర్లతో స్టార్ట్ అయిన రోజు సాయంత్రం మధ్యాహ్నం అయ్యేసరికి మొత్తం తడిసి మోపుడు అయిపోతుంది. ఆ టైంలో కాస్త 1 గంట బ్రేక్ ఇచ్చేవారు భోజనానికి. భోజనానికి వెళ్ళొచ్చిన తర్వాత అంత తలిసిపోయినాడికి ఎలా ఉంటుందండి, ఎలా ఉంటుంది, కొంచెం నిద్ర వస్తుందిగా 4:30 లేసేవంటేని. ఆ టైంలో మాకు ఎప్పని డ్రిల్ అని చెప్పి, అంటే ఎప్పని ఎలా హ్యాండిల్ చేయాలి, ఆ తర్వాత లా అండ్ ఆర్డర్ క్లాస్ ఇవి చెప్తున్నాం, మేము వింటున్నాం లేదని మేము చెక్ చేసేవారు. ఎలా చెక్ చేసేవారు అంటే, మిమ్మల్ని నేను చెక్ చేస్తాను ఒకసారి చూడండి, ఎలా చెక్ చేసేవారంటే వాళ్ళు ఇదేంటి, ఇది ఇదేంటి అని అన్నారంటే ఇంకా అంతే సంగతి లెక్క, ఇదేంటి ముక్కు, ఇదేంటి చెవి, ఇదేంటి నోరు, చెకింగ్ ఎలా చేసేవారు చూడండి. విన్నప్పుడు స్పందన ఎక్కడుందో కనిపెడతారు ఈజీగా. నాకు వెంటనే బైబిల్ గుర్తొచ్చిందండి,
అందరు అబ్బాయిలు చేపట్టుకుంటారనగానే 300 మంది మా బెటాలియన్ అంతా ఒక్కసారి చేపట్టుకుంటారనగానే అందరూ చేపట్టుకున్నారు. నెక్స్ట్ ముక్కు పట్టుకుంటారనగానే అందరూ ముక్కు పట్టుకున్నారు. అందరూ నోరు పట్టుకుంటారనగానే అందరూ ఒకసారి నోటి మీద వేలేసేవారు. మరలా కన్ను పట్టుకుంటారంటే కన్ను పట్టుకునేవారు. ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు చేయండి, అందరూ ఒకసారి చెవి పట్టుకోండి, అందరూ ఒకసారి ముక్కు మీద వేలేయండి, అందరూ ఒకసారి నోటి మీద వేలేయండి, అందరూ ఒకసారి ముక్కు మీద వేలేయండి, అందరూ ఒకసారి కన్ను మీద వేలేయండి, అందరూ ఒకసారి ముక్కు మీద వేలే నోటి మీద వేలేస్తున్నారు. అంటే వింటాం కానీ బాడీ మాత్రం చెప్పండి స్పందించదు. ఇది ముక్క. అంటే మన విషయం ఎలా ఉంటుందంటే విన్నట్టుగానే ఉంటాం కానీ గ్రహించం, చూస్తున్నట్టుగానే ఉంటాం కానరాము, వినబడుతున్న సంగతులు బాగానే ఉన్నాయనుకుంటాం కానీ కొలతకు మనం సరిపోం. అదే ప్రభు చెబుతున్నట్టు. ప్రభు చెబుతున్న మాట ఏమింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్న మాట ఎందుకు చెప్పాడు ఆయన? అసలు బైబిల్ చూసుకోమన్నా, అలా చూడొద్దన్న అంట్లా, కానీ ఆ మాట దానికి సంబంధించింది కాదని బైబిల్ చదివితే మనకు అర్థమవుతాయి. చూద్దాం ఒకసారి గుండు గుబేలమని పోయే సందర్భం అది. మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకొనండి, మీరెట్టు కొలతలతో కొలుతురో మీకును అట్టు కొలతలతోనే కొలవబడును. ఏ వింటున్నారో అది చూసుకోవాలట బాగా, ఏ వింటున్నారో అది చూసుకోవాలట. విన్నదాంతోనే చెప్పండి కొలుస్తాడట. అంటే ఏ వింటున్నారో అది చూసుకోవాలంటే దాని అర్థం ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇంతకు ముందు ఏదో చెప్పాడు అన్నమాట. ఏం చెప్పాడు పైన, ఏం చెప్పాడు? త్రోవ పట్టిన పడిన విత్తనాలు, రాతి నీడన పడిన విత్తనాలు, గచ్చ పొదల్లో పడిన విత్తనాలు, మంచి నేలన పడిన విత్తనాలు. ఒక ఉపమానం చెప్పాడు ఆయన. దేవుని వాక్యాన్ని గురించి ఆయన మాట్లాడుతూ 4వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. బైబుల్ అసలు ఎలా చదవాలో, ఈ 3 రోజులు సభలు అయిపోయాయి మేము వెళ్ళిపోయాము ఆమెన్ అమ్మయ్యా అనుకుంటే అయిపోయింది అనుకోకండి. అసలు కథ ఇక్కడే ఉందట. ఏం చెబుతున్నాడు చూద్దాం, 4వ అధ్యాయం 1వ వచనం ఆయన సముద్ర తీరమున మరలా బోధింపన ఆరంభించను, బహుజనులు ఆయన వద్దకు కూడి వచ్చి ఆయన సముద్రములో ఒక దోణి ఎక్కి కూర్చుండి జనులందరూ సముద్ర తీరమున నేల మీద ఉండిరి. ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వాళ్ళకు బోధించుచు తన బోధలో వారితో ఇట్లను వినుడి, ఇదిగో ఇత్తువాడు ఇత్తుటకు బయలు వెళ్ళను. ఎవరు ఇత్తువాడు? ఎవరైతే వాక్యాన్ని చెప్తున్నారో స్వయంగా యేసు ప్రభు వారే. ఆ సందర్భానికి ఎవరైతే యేసుక్రీస్తు వారే, నిజంగా వింత ఏంటంటే పరలోక సింహాసనం మీద కూర్చున్నవాడు భూలోకానికి వచ్చి ప్రజలందరూ వింటుండగా చూస్తుండగా ఆయన బోధ చేస్తున్నప్పుడు ఆ బోధ ప్రజలు వింటున్నారట. అలాంటి బోధ చేస్తున్న ఆయన మహానుభావుడు భూమి మీదకి వచ్చి ఆయన బోధిస్తూ అన్న మాట ఏంటంటే ఇత్తువాడు ఇత్తుటకు బయలు వెళ్ళను, నేను వచ్చా మీకు చెబుతున్నా అన్నాడు ఆయన. స్వయంగా దేవుని కుమారుడు భూమి మీదకి వచ్చి ఏం చేశాడంటే బోధ చేశాడు. ఎంత ఇంపార్టెంట్! కాకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనిషి ఆకారంలో భూమి మీదకి వచ్చి బోధ చేశాడంటే ఆ బోధ మనం ఎంత శ్రద్ధగా వినాలి చెప్పండి. అర్థమవుతుందా? ఆయన ఏ బోధ అయితే చేశాడో ఆ బోధే బైబిల్గా రాశాడు. ఆ బైబిల్లో ఉన్న బోధ ఈరోజు నేనైనా ఎవరైనా నిలబడి మాట్లాడుతున్నారంటే ఈ బోధ ఎంత శ్రద్ధగా వినాలి. వింటాం మనం సోది విషయాలు, వింటాం మనం పక్కింటి గొడవలు అవి ఇవి సీరియల్లో సినిమాల్లో ఇలాంటివి బాగా వింటాం మనం, కానీ ఏమైనా ఉంది చెప్పండి వాకి. అందుకే మన బతుకులకి చెప్పండి, మన బతుకులకి సరైన అర్థాలు దొరకు. వినాలట వాక్యాన్ని, బోధను మనసారా వినాలట. ప్రభు వాక్యాన్ని బోధిస్తే రేయింబగలు తేడా తెలకుండా విన్నారట. పౌలు వాక్యాన్ని బోధిస్తే అర్ధరాత్రి వరకు విన్నారట.
ఆ కాలపు ప్రజలు అన్ని విధాలుగా మనకి ఏమాత్రం తీసిపోనే ప్రజానికం వాక్యాన్ని శివారా మనసారా విన్నారట. పబ్లిక్ అందరికీ వాక్యం చెప్తున్నాడు. ఆయన ఉపమానం చెప్పేశాడు. విత్తువాడు విత్తడానికి బయలువెళ్ళాడు. విత్తుతున్నది ఏంటి, విత్తబడుతున్నది ఏంటి చెప్పండి? వాక్యం. వాక్యాన్ని విత్తనాలుగా పోల్చాడు ఆయన. ఆ విత్తనాలు ఆయన ఎత్తుతుండగా ఆ ఉపమానం చెప్పాడు. ఆ విత్తనాలు ఎత్తబడుతున్నప్పుడు కొన్ని విత్తనాలు ఏమయ్యట, త్రోవ పక్కన పడ్డాయట. కొన్ని విత్తనాలు ఏమయ్యట, రాతి నేలమే పడ్డాయట. మరికొన్ని విత్తనాలు ముండ్ల పదలో పడ్డాయట. మరికొన్ని విత్తనాలు మంచి నేల మీద పడ్డాయట. ఏవైతే ఆ ప్లేసులు ఉన్నావో ఆ ప్లేసుల్ని, ఆ స్థలాలని మనుషుల హృదయాలతో పోల్చాడు ఆయన. ఇదంతా విన్న తర్వాత శిష్యులు ఏకాంతంగా వచ్చారండి. ఎవరి దగ్గరికి? యేసుప్రభు దగ్గరికి. మీకు బాగా అర్థం కావాలంటే ఎందరో పబ్లిక్ వచ్చేసారట. ఆ పబ్లిక్ అంతా వాక్యం విన్నప్పుడు పక్కన కూర్చుని శిష్యులు అన్నారట, అంటే సేమ్ నేను అది అనుకుంటున్నాను ప్రభు అని తలకాలు ఊపారట. ఎవరు? శిష్యులు. మనం కూడా చూసారు, ఏం అర్థం కాకపోయినా తెలుగు వాళ్ళతో వచ్చిన గొడవ ఏంటి చెప్పనా, అన్నీ అర్థమైనట్టే అంతే అలాగే అనుకుంటున్నాం అంతే. కొన్ని కొన్నిసార్లు చూసారా, యాక్టింగ్ అస్సలేనా అంతే, ఎస్ అంటుంటారు. చూసారా? శిష్యులు కూడా ట్రైనింగ్లో ఉన్నప్పుడు అన్నారట, అంతే ప్రభు అంతే, ఇత్తనం త్రోవ పక్కన పడ్డది, ఎస్ ప్రభు రాతి నేలం పడ్డది అన్నారట. సభ అయిపోయి దగ్గరకు వచ్చన్నారట, ప్రభువా అసలు ఆ ఉపమానం ఏంటి అని అడిగారట. మరి ఆ యాక్టింగ్ ఏంటి చూసారా? బ్యాచ్ కనబడతారు. చెబుతున్నప్పుడు వినేశారట, అంతే అంతే ప్రభు అంతే అన్నట్టు యాక్టింగ్ చేశారు. అయిపోయిన తర్వాత పర్సనల్గా ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా ఆ ఎగ్జాంపుల్ మాకు ఏమి అర్థం అవ్వలేదన్నారట. మనమే నవ్వుకుంటే ప్రభు నవ్వలేదు కానీ బాధపడ్డాడంటే, ఆ బాధల్లో ఒక మాట చెప్తూ ఏమన్నాడు చూడండి, పదవచనండి. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును గూర్చి ఆయన అడిగిరి. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఎందుకు అందరూ అడిగితే ఏమనుకుంటారు? ప్రభు ఆయన యేసుక్రీస్తుతో డైలీ తిరుగుతున్నారు, వీళ్ళంత మహాజ్ఞానులు అనుకుంటారు అని అనుకుంటున్నారా? పబ్లిక్ అనుకున్నారు లేదు కానీ ముందే అనేసుకున్నారు. అనేసుకుని ఏమనుకున్నారు? పబ్లిక్లో ఏమాత్రం తగ్గలేదట. అయిపోయిన తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభు, ఒంటరిగా ఉన్నప్పుడు అని రాశాడు చూడండి మార్క్ గారు. ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి అడుగుతున్నారట ప్రభు. అప్పుడు అన్నాడు, అందుకు ఆయన దేవుని రాజ్య మర్మములు తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ ఎలుపల ఉండువారు ఒకవేళ దేవుడి వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూసి కనుగొనకయు వినడానికైతే వినియు గ్రహింపక ఉండుటకు అన్నియు ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవని వారితో చెప్పగా. ఇది మనకు అసలు అర్థం అవుతుంది. ఏమన్నాడు? అసలు వాక్యం చెబితే ఎదుటోళ్ళు మారాలి, కానీ ఎదుటివారు మారడానికి బదులు ప్రభు ఏమంటున్నాడు? వాళ్ళకి అర్థం కాకూడదని ఉపమానాలు చెప్పాను, మీకెందుకు అర్థం అవ్వలేదు అన్నాడు. వాళ్ళకి ఎందుకు అర్థం కాకూడదని ప్రభు అని చెప్పావంటే, నిజంగా ఆసక్తి ఉన్నవారైతే మీలాగ వచ్చి నా దగ్గరకు వచ్చి అడుగుతారు. వాళ్ళు అడగలేదంటే వింటారు కానీ ఎక్కించరు. వినడానికి మాత్రమైతే ఏగురు పడ్డారు కానీ జీర్ణించుకోవడానికి ఇష్టపడలేదు. అయితే మీరైతే వచ్చారు, అయినా మీరు అడిగితే అడిగారు కానీ వాళ్ళకు ఉపమానంగా వాళ్ళకి అర్థం కాకుండా చెప్పాను స్పందించేవాడు వస్తాడని మీరెందుకు అడుగుతున్నారు దగ్గరికి వచ్చి అని అడిగారు. మీరు అడగకూడదు ఈ విషయాలు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిష్యులు వచ్చి డిస్కషన్ చేస్తున్నారట, ఆ ఉపమానం సంగతి ఏంటి ప్రభు అని. అప్పుడు ఎవరిస్తున్నట్టు ఏమనంటే, త్రోవ పక్కన పడిన వారంటే ఎవరు? వాళ్ళు వాక్యం వారిలో ఉంటుందట, కానీ వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిని ఎత్తుకొని వెళ్ళిపోతారు, వాక్యాన్ని ఎత్తుకుని వెళ్ళిపోతారు. చాలామంది చూడండి, ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి, ఎందరో బాప్తీసం తీసుకోలేని ఇందులో ఉంటారు. ఇంతమంది బాప్తీసం తీసుకోలేని వారు కూడా ఇక్కడ ఉంటారు. ఈరోజు విన్న తర్వాత ఇక్కడి నుంచి ఇలా దాటి వెళ్ళిన వెంటనే వాక్యం వాక్యమే చెప్పండి, వాళ్ళ లైఫ్ స్టైలు
వాళ్ళ లైఫ్ స్టైల్. మరి ఏమైందిరా ఇంత 3 రోజులు వాక్యం విన్నారు, ఎంత వాక్యం విన్నారు, మరి ఏమైందంటే వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు. ఎవడు? సాతాను. ఆడు వింత అయిన దొంగండి వాడు. ఎవడైనా బంగారం దొంగతనం చేస్తాడు, వెండి దొంగతనం చేస్తాడు. వీడి వెరైటీ అట, ఏం దొంగతనం చేస్తాడు? వాక్యం. ఎందుకో చెప్పనా, నీకు బంగారం నీ దగ్గర ఉన్న నువ్వు పరలోకం వెళ్ళవు కానీ, ఎండి నీ దగ్గర ఉన్న పరలోకం వెళ్ళవు కానీ, వాక్యం నీ దగ్గర ఉంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. అందుకే అది దొంగలిస్తాడు వాడు. బంగారం నీ దగ్గర ఉన్న నో ప్రాబ్లం, ఎందుకంటే అది ఎక్కడ ఉంటుంది నువ్వు ఉండవు. ఎండి నీ దగ్గర ఉంటుంది, అది ఎక్కడ ఉంటుంది నువ్వు ఉండవు. కానీ వాక్యం నీ దగ్గర ఉంటే ఇక్కడున్న నిన్ను ఈ వాక్యం నేను అక్కడ తీసుకెళ్తా, కనుక నీ దగ్గర ఏమి ఉండకూడదు, వాక్యం ఉండకూడదు. అందుకే వాడు చేసే భయంకరమైన అల్లర పని, నీచమైన పని ఏంటంటే వాక్యాన్ని చెడగొడతాడు వాడు. అక్కడ అలా చెప్తారులే, సరే నెక్స్ట్ రేపు నుంచి షెడ్యూల్ ఏంటో ఆలోచించు అంటాడు లోపలికి వచ్చి. అంటే సీరియస్గా వాక్యాన్ని పక్కకు తోసేసి మన పనులు మనమే. ఇది ఒక బ్యాచ్ అట. రెండో వారు ఉన్నారట ఎవరు? అటువలే రాతి నేలను ఎత్తబడిన వారు వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు, అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింసైనను కలగగానే వారు అభ్యంతరపడదు. మరొక బ్యాచ్ ఉన్నారట ఎవరు? వాక్యం విన్నంటే వినని వెంటనే సర్టిఫికేట్ ఇస్తారట, వాక్యం సూపర్ అండి. అసలు ఇలాంటి వాక్యం నేను విన్నుంటే 10 సంవత్సరాల క్రితం ఇప్పటి నేను మారిపోయి బోధకుండా అయిపోయింది తెలుసా అంటాడట. ఇంకా వాళ్ళ స్పందన ఎలా ఉంటే చెప్పనా, రేపు చూడండి ఈరోజు మీరు చేశారు సభలో, నా ఇల్లు అమ్మి, అవసరమైతే మా ఆవిడ పుస్తులు అమ్మి, నేను చేస్తా సభ అంటాడు. 3వ రోజు ఎక్కడికి రా అంటే రిలీజ్ అయిందట. ఏంటది వాక్యం? మరి స్పందన ఏంట్రా? వాడు ఎలా ఉన్నాడంటే రాతి మీద పడితే ఒక మొక్క ఆ పొడి పొడుగున్న మట్టికి ఎలా అయితే వేగముగా ఎదిగిపోద్దో. కొంతమంది రకాల సైకాలజీ చెప్తుండే మనుషుల సైకాలజీ ప్రభు ఆ రోజు బోధలో. మనుషులు కూడా కొన్ని రకాలు ఎలా ఉంటారంటే విని వెంటనే ఇక రేపు నుంచి చూసుకోండి అంటాడట. తమ్ముడు ఒక మాట అన్నాడు, బాప్తిస్మ తీసుకున్న రోజులు అనట యోబుకి బాబుల్లా ఉంటామట. అదే బాప్తిస్మ తీసుకున్న తర్వాత 1 ఇయర్ దాడింది నువ్వు యోబు గారికి చెప్పండి, బాబుల్లో ఉండమంట చెప్పండి, ఏమైపోతాం? ఇస్కరియోతి యూదకు తాతల్లో అయిపోతామంట. ఎందుకు ఇలా అయిపోతున్నాం? బండ మీద పడ్డాం. మన హృదయాన్ని ఒక నేలతో పోలుస్తున్నా, ఒక బండతో పోలుస్తున్నాడు. మరొక మాట ఏమంటున్నాడంటే పొదల మధ్య కొందరు ఎలా తొలగిపోతున్నారంటే ఇంత చేస్తాం అంత చేస్తాం అన్నప్పుడు శారీరకంగా ఏమన్నా ఇబ్బందులు వచ్చినా వీడు రెచ్చిపోయి దేవుడి కొరకు నేను బతుకుతానన్నప్పుడు దేవుడు కూడా ఇలా అంటాడు, సరే ఇక ఏదైనా చిన్న శ్రమిస్తే ఏం చేస్తాడు దేవుడు చూడాలనుకుంటాడు. అంతే ఇక అక్కడితో వాక్యాన్ని వదిలేస్తాడు. మాతో పాటు 12 సంవత్సరాల క్రితం ఎందరో వాక్యం విన్నారు, నేర్చుకున్నారండి, కానీ లోకంలోకి పోయారు. కారణం ఏంటి చెప్పనా, వాళ్ళకి వాక్య ప్రకారం ఏమన్నా శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా నిలవలేకపోయారు, తట్టుకోలేకపోయారు. ఇంత పౌరుషంగా మాట్లాడిన వారు శ్రమ కలిగేసరికి దేవుడు వదిలేసి సొంత గొడవలు చూసుకుంటూ తిరుగుతూ ఈరోజు ఉండిపోయారు. లేరు, ఈరోజు దేవుడిని వదిలేశారు పూర్తిగా. కనీసం దేవుని దగ్గరికి సంఘాలకు కూడా రావట్లేదు, అయిపోయారు. కారణం ఏంటి చెప్పనా, ఆ రోజు చేసుకునే నిబంధన ఈరోజు లేదు. అలా రెచ్చిపోయే బ్యాచ్లో మనం ఉండకూడదు. మరొకరు ముండ్ల పొదల్లో పడ్డారట, వాళ్ళకి విచారాలు ఎక్కువైపోయినాయట. ఆ విచారాలు ఏమి ఎక్కువైపోయాయంటే సంసారాల గొడవలు, ఆ గొడవలు, ఈ గొడవలు. నిజానికి నేల మీదే పడ్డారు, ఎదగడానికి రెడీ అయ్యారు, కానీ పైన ఏమొచ్చేస్తున్నాయట, మండ పొదలు వస్తున్నాయట. చాలామంది చూసారా, ఎందుకు బ్రదర్ మీరు దేవుడికి మధ్య దూరంగా ఉంటున్నారంటే, ఏం చేస్తాం బ్రదర్ మా కుటుంబంలో పరిస్థితులు అలా ఉన్నాయి అని చేసిన ఈ పొదలు. ఎందుకు బ్రదర్ ఈ మధ్యకాలంలో మీరు ఎందుకు దేవునికి దూరమైపోతున్నారంటే, ఎప్పుడు బైబిల్ పట్టుకుని తిరిగితే మరి మధ్యప్రదేశ్ని ఎవరు పోషిస్తారండి, అందుకే నేను నా పని నేను చూసుకుంటున్నాను. అయినా చర్చికే రావాలా, సేవలోనే ఉండాలా, నేను ఎక్కడ దిక్కుని ఏదో కష్టపడి దేవుని ప్రార్థించుకుంటూ ఉండిపోతా, ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ అన్నీ వస్తాయట. మరికొంతమంది ఇదే యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పాడు, ఒకరిని రమ్మన్నారట, ఒరే రారా దేవుని రాజ్యంలోని కంటే
మొన్నేనండి మా పితరుల భూమి నాకు వచ్చింది, మరి ఎంతో సాగు చేయాలన్నాడట. ఒరే రారా నువ్వు రారా అని మరొకరిని పిలిస్తే, కొత్తగా ఎడ్లు కొనుక్కున్నామండి, కష్టమండి వాటిని కొంచెం చెప్పండి, సవరదీయాలన్నారట. నువ్వు రారా అంటే ఈడు వెరడ్డి మరిని నూరారంటాడు, ఇంకా ఏం ఎక్స్ప్లెయిన్ ఇవ్వలేదట. అడగడానికి మీకైనా ఉండాలి నాకైనా ఉండాలన్నాడట. ఏరా అని అడిగితే కొత్తగా పెళ్ళయింది అన్నాడట. అది కొత్తగా పెళ్ళయితే ఎలా వస్తుంది సార్? పార్కులు బీచ్లు ఎక్సెట్రా ఎక్సెట్రా, అత్తగారు ఇంటిగారు సున్నుండలు, మరి ఇవన్నీ ఎవరు న్యాయం చేస్తారు సార్ ఇవన్నీ? అందుకే మీరు అడగండి, నేను రాను. ఆ డైరెక్ట్ ఆన్సర్ డైరెక్ట్ క్వశ్చన్. ఇక ఇలా రకరకాల విచారాలతో దేవుళ్ళలోకి వచ్చి వాక్యం విని అణిగిపోయిన వారు ఉన్నారట. చివరికి మంచి నేలను పడిన వారు ఉన్నారట. ఇదంతా చెప్పుకొచ్చి అప్పుడు అట్నాడు ప్రభు, వినండి, ఇదంతా వివరించడానికి కాదు నేను చెప్తుంటా. ఇదంతా చెప్పుకొచ్చి అప్పుడు అట్నాడు ప్రభు, మీరు రాతి నేల మీద కానీ ముండ్ల పొదల్లో కానీ ఎక్కడైతే మీకు అణిసివేయబడుతుందో, ఆ ముండ్ల పొదల కింద కానీ ఇంకా ఏదైతే ఉందో మంచి నేల మీద కానీ మీరు ఉండడానికి ఇష్టపడండి. ఆ మిగిలిన నేల మీద ఉండడానికి ఇష్టపడకండి, మంచి నేల మీద ఉండండి అని అనడానికి బదులు ప్రభు ఏమన్నాడంటే, మీరేం వింటున్నారు? ఏదు ఇదేటి? ఇన్ని నేలలు గుర్చి చెప్పి, ఇన్ని మైదానాలు గుర్చి చెప్పి, ఇన్ని రకాల వాతావరణాలు పరిస్థితులు గుర్చి చెప్పి మీరు మంచి నేల మీద ఉండడానికి ఇష్టపడండి అనడానికి బదులు ఆయన అన్న మాట ఏంటి పొడిగిస్తూ, మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నట్టు. ఆ మాట చెప్పడానికి ముందు రెండు మాటలు అన్నాడు ఆయన. మరియు ఆయన వారి తిట్లు, మరి అంటే అక్కడ ఎక్స్ప్లెయిన్ అయిపోలేదు, ఇంకా ఉంది. మరియు ఆయన వారి తిట్లను దీపము స్తంభం మీద ఉంచుటకే గాని కొంచెము కిందైనను మంచం కిందనైనను ఉంచబడకు తేబడలేదు. రహస్యమైనది ఏదియు తేటపరచబడకపోదు, బయలుపరచుటకే కానీ మరి ఏదియు మరుగు చేయబడదు. వినుటకు చెవులు ఎవనకైనను ఉండిన ఎడల వాడు వినును గాక. మరియు అంటే ఆ ఎక్స్ప్లెనేషనే, ఆ ఎవరినే ఇస్తూ ఆయన అంటున్నాడు. మరియు ఆయన మీరు ఏమి విడుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. దీపను కూర్చి చెప్పి దీపపు వెలుగు స్తంభం మీద ఉండాలన్న ఈయన, మంచి నేల అన్ని నేలల కన్నా గొప్ప నేల అన్న ఆయన, చివరికి ఆయన ఇస్తూ ఆ మెసేజ్ని ఆ ఎక్స్ప్లెనేషన్ కంటిన్యూ చేస్తూ ల్యాండింగ్ ఇస్తూ అంటున్నాడు, ముగిస్తూ, మీరేం వింటున్నారో జాగ్రత్త. అంటే ఆ మాటకు అర్థం ఏంటో చెప్పనా? ఇప్పటి వరకు సముద్రపు ఒడ్డిన నావలో కూర్చొని చెప్పిన నా బోధ ఎవరైతే విన్నారో వారికి మీకును వ్యత్యాసం ఏంటంటే, వాళ్ళు విని గ్రహించరు, మీరు విన్నారు. మీరు వింటున్నది మీరు ఏం వింటున్నారో శిష్య జనాంగమా, ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోండి. దాని అర్థం ఏంటి చెప్పనా? వాళ్ళకి మీకు తేడా ఏంటంటే, విన్నదానికి స్పందన మీలో కరువవ్వకూడదు అన్నది. మీరేం వింటున్నారో చూసుకోండి అంటే బైబిల్ చూసుకోమని కాదు, మీరేం వింటున్నారో చూసుకోండి అంటే నేను చెప్పిన వర్తమానానికి, నేను బోధించిన వాక్యానికి, మీరు విన్నదానికి మీరు సరిగ్గా స్పందించారో లేదో చెక్ చేసుకోండి అన్నాడు. మీరేం విన్నారో చెక్ చేసుకోండి. కేవలం వినేవారిగా ఉండిపోయారా? విన్నదాన్ని జాగ్రత్తగా చూసుకున్నారా? నేను మరలాడుతుంది, ఈ మూడు రోజుల్లో ఎన్నో సంగతులు మేము చెప్పాం, అర్థం కానివి మీకేమన్నా ఉంటాయి ఖచ్చితంగా. అలాంటి వాటిని గురించి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, అయ్యో నాకు విన్న ఈ సంగతులు అర్థం కాలేదని ప్రార్థనలో కానీ సహోదరులను కానీ ఎవరినైనా మీరు అడిగారా? అడగలేదు. కారణం ఏంటో చెప్పనా? విన్నారు కానీ విన్న దాని గురించి జాగ్రత్త లేదు మనకి. అప్పుడు అంటున్నాడు ఆయన, మీరు ఏం విన్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ మీరు చూసుకోలేదో, మీరేం కొలిసారో నేను మీకు అదే కొలుస్తానన్నాడు. మీరు సరిగ్గా నా మాటలు వినలేదా? మీ ప్రార్థనలో మీ మాటలు కూడా నేను సరిగ్గా విన్నా? భయమేస్తుంది చూసారా ఆ మాటలు? మీరు చిన్నప్పటి నుండి సండే స్కూల్ దగ్గర నుంచి, సండే స్కూల్ టీచర్ల ద్వారా, మీ సంఘ బోధకుల ద్వారా, అనేక మంది సువార్తికుల ద్వారా, ఎన్నో టీవీ వర్తమానాల ద్వారా ఎన్నో వాక్యాలు మీరు విన్నారు.
విన్నదానికి మీ స్పందన ఏంటి జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. వింటాం ప్రభువా, స్పందించమంటే దేవుడు అన్నాడు. నువ్వు స్పందించకపోతే నేను నీ పక్షాన స్పందించను అన్నాడు ఆయన. నువ్వు రెస్పాండ్ అవ్వకపోతే నీకు నేను రెస్పాండ్ అవును. ఆయన ఒక భయంకరమైన మాట అన్నాడు చూడండి, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఎట్టు కొలత కొలుస్తారో వినే విషయంలో, మీరు వినే విషయంలో ఎట్టు కొలత అయితే కొలుస్తున్నారో మీకు నువ్వు అట్టు కొలతతోనే దేవుని న్యాయ విధి కొలవబడును, మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. కలిగిన వాడికి ఇయ్యబడును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడినని వారితో చెప్పాను. ఏం చెప్తున్నాడు, ఒకవేళ నువ్వు సరిగ్గా విన్నావా, నీకు ఇంకా వినగలిగే చెవి నీకుందా, ఇంకా వినిపిస్తాడు, నువ్వింకా మనసారా స్వీకరించగలిగే మనసు నీకుందా, ఇంకా నీకు వినిపిస్తాడు. విన్నది నువ్వు జాగ్రత్త వహించలేదా, ఉన్నది కూడా నీ దగ్గర నుండి తీసేస్తాడు. మరొక మాట ఏంటి చెప్పనా, వాక్యం తీసేయడమే కాదు, వినలేని జీవితం అలాగే నువ్వు కంటిన్యూ చేస్తే నిన్ను కూడా చెప్పు 2021లో తీసేస్తాడు. విన్నదాన్ని ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోవడం అంటే బైబిల్లో నేను చెప్తున్నప్పుడు అలా ఉందా లేదా అని చూసుకొని అక్కడికే అర్థాన్ని సరిపెట్టకండి. ఇక్కడ మేము చెబుతున్న వాక్యం లేదు, మీ సంఘంలో మీ బోధకులు చెబుతున్న వాక్యానికి మీ రెస్పాండ్ ఏంటి? చిన్నప్పటి నుంచి చెబుతున్నారండి యేసుప్రభు సిలువ వేయబడ్డాడు మన కొరకని, నా పసితనం నుంచి చెబుతున్నారండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గురించి. మారారా అంటే మారలేదు మనం. ఏంటి నీ స్పందన, నీ ధైర్యం ఏంటి అసలు? ఏం కొలుస్తున్నా వాక్యాలను వింటున్నప్పుడు? ఇన్ని రోజులకి ఈ రోజుకి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి ఇంకా దేవుడు మనకి వినిపిస్తున్నాడంటే కారణం ఏంటి చెప్పనా? ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా స్పందిస్తావని. స్పందించకపోతే వినని వాడిని ఎలా తీసేయాలో కూడా ఆయనకి బాగా తెలుసు. 2021 ఏముండదనుకోకండి. వాక్యం విన్నవారు సరైన మారు మనసు పొందకపోతే కరోనా కన్నా ప్రమాదం మన వెనకే పొంచుందది దేవుని న్యాయవిధి. బాగా విందాం ఈ మాట, అలా మనసులో పెట్టుకోండి. మీరు ఏం విన్నారో జాగ్రత్తగా చూసుకోండి అంటే దేవుని మాట ఎంత బాగా మనం వింటే అంత బాగా మనం ఏం చేయాలి, ఆయన కొరకు బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. శిష్యులు చేసిన తప్పు ఏంటంటే, మీరు ఏం వింటున్నారు, మీరు అంటే అక్కడ ఎవరు? శిష్యులు. మీరే విన్నారు, వాళ్ళు వినలేదు, వాళ్ళు గ్రహింపలేదు, వాళ్ళకి అక్కర్లేదు కాబట్టి నా దగ్గరికి రాలేదు. మీరు విన్నారు, మీరు మీరే వింటున్నారు జాగ్రత్త, మీరే వింటున్నారు జాగ్రత్త. మీరు జాగ్రత్తగా ఉండలేదు ఈ 12 శిష్యులారా, రేపొద్దున్న నాకు శిష్యులు కావాలనుకుంటున్న వారులారా. మీరు గనక జాగ్రత్తగా నా వాక్యాన్ని మీ జీవితంలో కొలత వేసుకుని, నేను ఎంత వాక్యం చెప్పానో అంత కొలత మీ జీవితంలో తోగకపోతే మీకు నాకు చెల్లి అన్నాడట ప్రభు. ఉన్నది కూడా ఏం చేస్తా అన్నాడు ఆయన, అవి ఏవైనా, అవి మేలులైనా, నీకు వాక్య సంబంధమైన దీవులైనా, ఏవైనా మీరు సరిగ్గా ఉండకపోతే మీతో దేవుడు సరిగ్గా ఉండడట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఆ మాటల జ్ఞాపకం పెట్టుకోండి. ఏదైనా వనంలో అవ్వాదములు ఏం చేశారండి, ఏం చేశారు, ఏం చేశారు? మేము ఎప్పుడు ఉన్నామండి అక్కడ అడగండి, బైబిల్ ఉందిగా. ఏం చేశారు? పాపం చేశారు, అది కాదు. ఏం చేశారు వాళ్ళు? టీవీ చూసారా? ఏం చేశారు? ఆహా, అది కాదు, పండు తెచ్చారు. ఏం చేశారు? ఆ పని చిన్న పన పెద్ద పని చెప్పండి, మామూలుగా మన పాపాలతో పోల్చుకుంటే చాలా చిన్న పని. పండు తెచ్చి తిన్నారంతే, పండు తెచ్చి తిన్నందుకట దేవుడు జీవితంలో నా దరిదాపులకు రాకండి అన్నాడు. ఎవరినే? అదేటి ప్రభువా, నేను అంటున్నాను పండు తెచ్చినందుకే దరిదాపులకు వాళ్ళు రావద్దంటే మనం తెంచే పండు కాదు. చెప్పండి, మన లిస్టు తీయాలి కానీ ఆదామే ఓటు మీద వేసుకో, ఇదే ఇంత దరిద్రం బెటర్ నువ్వని. నేనే బెటర్ అనుకుంటాడు ఎవరు? ఆదాము. ఆదాము వాళ్ళు చేసిన పని చాలా చిన్నదండి.
తెంపారు. కానీ అంత పెద్ద శిక్ష దేవుడు ఎందుకు వేశాడు? జీవితంలో నా ముఖం చూడొద్దు, ఈ సన్నిధిలో మీరుండొద్దు, జీవవృక్షం యొక్క దరిదాపులు కూడా మీరు రావద్దు, గెటౌట్ అని దేవుడు ఎందుకు గెంటేశాడు? కారణం ఏంటో చెప్పనా? మినిమం లెక్కలేస్తే, మినిమం లెక్కలేస్తే కొన్ని వందల సంవత్సరాలు ఏదైనా వనంలో ఉన్నారు. ఎవరు? ఆదామవ్వ. లెక్కలేయని కావాలంటే కొన్ని వందల సంవత్సరాలు ఆదామవ్వలు ఏదైనా వనంలో ఉన్నారు, కొన్ని వందల సంవత్సరాలు సంధ్యవేళ దేవునితో మాట్లాడారు, ఎన్నో మాటలు దేవుని ద్వారా విన్నారు, ఎన్నోసార్లు ఇంత విన్న వీరట, అంత వాక్యం, అంత సహవాసం, అంత దేవునితో సన్నిహితం వాళ్ళకు ఉండి అంతగా స్పందించాల్సిన వాళ్ళు దిగజారిపోయేసిన పని ఏటట తెంచారట. ఏమర్థమవుతుందో చెప్పనా? మీరు ఏమింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీరేం కొలిసారు అదే మీకు కొలబడదంటే కారణం ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు దేవునితో వాక్యములో దేవుని సహవాసంలో ఉన్న ఆదాము అవ్వా, ఈరోజు మీకు ఈ పని చేయకూడదని మీకు తెలీదా? మన దృష్టిలో అది చిన్న పనేమో, కానీ దేవుని దృష్టిలో ఇన్ని సంవత్సరాలు నాతో ఉండి నా స్పందన ఏంటో మీకు తెలిసి మీరు ఎలా చేయగలుగుతారు? గెటౌట్ అన్నాడు ఆయన. మీకు అర్థమవుతుందా? వాక్యం వినడం సంబరం కాదు, విన్న దాని ప్రకారం సరైన కొలత లేకపోతే ప్రమాదం కూడా. ఆదామవ్వలు ఎందుకు పంపించేశాడు? ఎందుకు రావద్దన్నాడు? అందరూ వేరు, ఈ సృష్టిలో అన్నీ వేరు, మీ ఇద్దరు వేరు నా దృష్టిలో. నేను ఎవరితో సహవాసం చేసినా చేయకపోయినా పక్కన పెట్టాదాము, నేను పరలోకాన్ని వదిలి నీ దగ్గరకు వచ్చాను. నేను దేవదూతల యొక్క కొనియాడుతున్న పరిస్థితులే వద్దు నీ దగ్గరకు వచ్చాను. నేను సంధ్యవేళ ప్రతిరోజు నేను మీతో తిరిగాను, మాట్లాడాను. ఈ చిన్న విషయం కూడా చేయకూడదని మీకు తెలీదా? ఇన్ని వందల సంవత్సరాల్లో నీకేమర్థమైంది అన్నట్టు. అందుకే వందల సంవత్సరాలు చెప్పిన దేవుని మాటలు ఎక్కలేదు. కానీ ఎవడో దారిపోయే దానిలా వచ్చాడు. ఎవడు? సర్పం. వాడి మాట ఆడి మాట మాత్రం బుర్రకు బాగా ఎక్కించుకున్నాడు. దేవుడికి ఎలా ఉంటుందండి? ఇన్ని సంవత్సరాలు పోషించి, ఇన్ని సంవత్సరాలు బంతుల్లా మిమ్మల్ని నడిపించి, ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని సంరక్షించి, మీకు వ్యాధి కానీ బాధ కానీ ఏ కన్నీరు లేని మహిమా జీవితాన్ని మీకు ఇస్తే, మీరు ఎవడో చెప్పిన మాట మీరు విని ఈరోజు చెయ్యొద్దన్న పని మీరు చేశారంటే దేనికి స్పందించారు మీరు? అందుకే మీకు నాకు సంబంధం లేదన్నాడు. కట్ చేశాడు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. భార్య భర్తలు ఉంటారు కదండి, భార్య భర్తలు అది చూస్తే ఎక్కడ ఉంటారు చెప్పండి? ఉన్నారు వాళ్ళు. దేవుడు స్టార్ట్ చేసిందే భార్య భర్తలతో. వీళ్ళ మధ్య గొడవలు చాలా వెరైటీగా ఉంటాయి, చూసారా? చాలా వెరైటీగా. అలా ఆవిడతో చాలా పెద్ద గొడవ అవుతుందండి, చాలా పెద్ద గొడవ అవుతుంది ఆయనకి. ఎంత పెద్ద గొడవ అంటే, రేపు నుంచి నువ్వు నాతో అసలు మాట్లాడకన్నాడు. ఈవిడ బతుకులాడుతుంది, అది కాదు సార్, సార్ ప్లీజ్ సార్, అది కాదు సార్ ప్లీజ్ సార్, ఇంక ఇప్పుడు అలా చేయనండి. ఏం చేసింది? ఎందుకు ఏం చేసిందో తెలుసా? చెప్పకుండా ఊరెళ్ళింది అంతే. ఏమైంది? ఊరెళ్ళింది. ఎందుకు? ఆ మాటకు ఆయన ఎందుకు కోపగించాడు? ఎందుకో చెప్పనా? నువ్వెవరికి చెప్పకుండా వెళ్ళినా నో ప్రాబ్లం, నేను నీకు రక్షకుడిగా ఉన్నాను, నేను నీ జీవితంతో నా జీవితాన్ని ముడిపెట్టున్నాను, నాకు తెలియకుండా నువ్వు చిన్న పని కూడా చేయడానికి వీల్లేదు. మరో మాట, భర్త దగ్గర అప్పుడప్పుడు ఏడుస్తుంటారు ఎవరు? ఈ హోమ్ మినిస్టర్లు. ఎవరు చెప్పండి? భార్య. హోమ్ మినిస్టర్లు అలాగే కదండి, హోము దానికి మినిస్టరీ, ఆవిడే, ఆవిడ చెప్పింది శాసనం యొక్క. సరిగ్గానకపోతే కూర సాయంత్రం మరి టేస్ట్ మారిపోద్ది, అందుకు మనం వినాల్సిందే. ఆవిడ ఒకరోజు ఆవిడకి ఆయనకి డిస్కషన్ జరుగుతున్నప్పుడు పక్కన వాళ్ళ తోటికాళ్ళు తిట్టింది, ఎదురింటి వాళ్ళు తిట్టారు, అందరూ తిట్టారు, చాలా దారుణమైన మాట్లాడారు. వాళ్ళతో ఫైట్ చేసేసింది. బస్తీ మీద సవాల్ అంది, నీ గురించి నాకు తెలియదా అంది. అదే కదండి ఆడలు గొడవలు అలాగ ఉంటాయి. నువ్వెంతంటే నేనెంత అన్నారు. కులాయి దగ్గర గొడవ, కాస్తంత ఇంట్లో దగ్గర కూడా వచ్చేసిందట. ఇంత అయిపోయిన తర్వాత, అంత గొడవ అయిపోయిన తర్వాత అదే మాట, నోరు మూసుకుని లోపలికి వెళ్ళు అని అదే మాట భర్త అన్నాడట. ఇన్ని మాటలు విన్నావాడు బాధపడలేదు, కానీ వాళ్ళ ఆయన అన్న మాటకు బాధపడింది. ఎందుకో చెప్పనా? ఏంటి, ఎంతమంది ఏమన్నా నో ప్రాబ్లం అండి, ఆ మాట మీరు అనకూడదు.
ఎందుకో చెప్పిన, ఇన్ని సంవత్సరాలు నేను మీతో కలిసి జీవిస్తున్నాను, భార్య అయినా. ఇదిగో నన్ను లోకం ఏమన్నా పర్వాలేదు అమ్మాయి, నువ్వనకూడదు, నన్ను నువ్వనకూడదు. ఎందుకు చెప్పిన, నేనేంటో నీకు బాగా తెలుసు. దేవుడికి మనకుండే బాండింగ్ ఏంటో చెప్పిన, దేవుడికి మనకు ఉండే రిలేషన్ ఏంటో చెప్పిన, దేవుడికి మనకుండే బంధం సహవాసం ఏంటో చెప్పిన, ఆయనను బాగుగా మనం అన్నప్పుడు, బాగుగా ఆయన గురించి గ్రహించినప్పుడు మీరు ఎలా స్పందిస్తున్నాడు దేవుడు చూస్తాడు. ఆయన ఖచ్చితంగా పట్టించుకుంటాడు. ఆదామవ్వలకున్న సహవాసం అంతా ఇంత కాదు, సృష్టిలో ఏ జీవికి లేదు, కానీ వాళ్ళు అలా చేయకూడదు. అన్ని సంవత్సరాలు దేవునికి దగ్గరకున్న ఆయన హృదయ స్పందన ఏంటో వాళ్ళు బాగుగా ఎరిగిన వాళ్ళు అలా చేయకూడదండి. అందుకే దేవుడు తట్టుకోలేకపోయాడు, బయటకు వెళ్ళిపోమన్నాడు, ఉండద్దు అన్నాడు, ఇక నీ మీ ముఖం నాకు చూపించకండి అన్నాడు. మరొక సందర్భం, మోసే ఎంతోమంది చెప్పాడుగా సందర్భం. మోసే ఏం చేశాడండి, ఏం చేశాడు, ఇస్రాయేల్ నడిపిస్తున్నాడు. అంతకుముందు ఆయన ఏంటి, ఏం చేసేవాడు ఆయన, ఓట్లు ఎలక్షన్ పెడదు, పంచాయతీ ఎలక్షన్ కాదు, ఈజిప్ట్ దేశానికి ఎలక్షన్ పెడితే పంచాయతీ ఎలక్షన్గా అమ్ముడుపోతున్నారని వినికిడి, జాగ్రత్త, మీకు రోడ్లు వేయరు, మీ కరెంట్ కూడా వేయరు, మీరు వేస్తున్న మీ అభ్యర్థి ఎవరో జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఎందుకు చెప్పిన, తర్వాత ఓటు నువ్వేస్తావు, ఆ తర్వాత ఓటు నీ గాడేస్తాడు, అసలు రెండు బయట ఉండమని కాదు లేదు అంటాడు, జాగ్రత్త మీరు వేస్తున్నది. ఏ పార్టీ కని కాదు, మీ అభ్యర్థి ఎలా అంటాడో పనిచేసేవాడా పనిచేయనోడా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఓటు వేస్తున్న హక్కుదారులు మనకి ఉంది, జాగ్రత్త. ఎలక్షన్ పెట్టామనుకోండి ఈజిప్ట్లో, ఫరో తర్వాత నెక్స్ట్ ఫరో ఎవరంటే పబ్లిక్ నుంచి సౌండ్ వస్తుందట, ఏమని, మోజెస్ 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 అని వస్తుందట. ఫరో తర్వాత మరలా నెక్స్ట్ ఫరో మాకు మోసే ఉండాలంటారట. రాజుగా ఉండడానికి ఏమాత్రం తీసిపోడు, కత్తి పట్టుకున్న వీరుడే, కొట్లాడకు దిగిన వీరుడే, శాస్త్రాలలో జ్ఞానే, మాటల్లో కూడా ప్రావీణ్యత కలిగిన వాడే, ఏ యాంగిల్లో చూసినా రాజే. ఎవరు, మోసే. 40 సంవత్సరాలు ఆయన పేరు చెబితే బ్రాండ్లా కనబడ్డదట ఎక్కడ, ఈజిప్ట్లో. అలాంటివన్నీ వదిలేసుకున్నాడు ఎవరి కోసం, ఆ దేవుని కోసం. పేరుని సింహాసనాన్ని అమ్మగా పిలవబడుతున్న అమ్మగాని అమ్మ ఎవరు, అమ్మమ్మ కాదు, ఎవరు చెప్పండి, ఫరో కూతురు. ఆవిడ అమ్మ అని పిలువు, ఏమొద్దు మోజెస్, ఒక్కసారి అమ్మ అని పిలువు, నీకు ఎలక్షన్ లేకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా నేను ఎక్కడ కూర్చోబెడతాను, సింహాసనం మీద కూర్చోబెడతాను, నువ్వు అమ్మను చాలు, అమ్మ ఆ సౌండ్ నాకు చాలన్నాడు, అనను అన్నాడు. ఎందుకు, నన్ను పోషించే తండ్రి ఒక ఆయన, ఆయన ఆయన ముఖ్యం, నాకు ఆ ప్రజలు ముఖ్యం, నేను అనలేనన్నాడు. మళ్ళీ అనమంటే అండి, అమ్మేటి, అమ్మకి పాదాభివందనం కూడా చేద్దాం మనం. ఇప్పుడు ఆ మధ్య సోనియా అమ్మగారు చూసారా ఎలా చేసేవారు, అమ్మానాల, అమ్మానంటే నీకు సీఎం చేస్తాను రండి, అమ్మేటండి, ఇంకెన్ని పదాలు అమ్మకు సంబంధించిన పర్యాయ పదాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ రాసుకుని ఓ ప్రసంగం చేస్తాం. అమ్మ అమ్మ అంటే ఏమనుకుంటున్నారు, అమ్మ అమ్మ అని మొదలెడతాం, ఇక అమ్మ అర్థమే మర్చిపోతే ఎవరికి అర్థాలు మిగిలిపోయేలాగా అంతలా మాట్లాడతాం మనం. కానీ మోసే అన్నాడట, నో నో నో, నాకు వద్దు, ఇవేమి, ఈ డబ్బు వద్దు, ఈ వీరత్వం వద్దు, ఇవేమీ వద్దు, ఈ చేతికర, ఈ దుప్పటి, ఆ ప్రజలు వెనకాల శ్రమ నాకు చాలు. అద్భుతాలు చూశాడు, సింహాసనం వదిలేసుకున్నాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసేసాడు, స్వయాన ఆయన హస్తాలతో దేవుని కృపతో పాయలు చేసేసాడు, పొడి నేల మీద తన ప్రజలను తడి ఇసుకునే పొడి నేలగా మార్చేసి నడిపించుకుంటూ తీసుకెళ్ళిపోయాడు. శత్రువులను నీట దేవుడు ముంచేస్తుంటే ఆనంద బాష్పాలతో చూశాడు కల్లారు. ఎండ తగులుతాదేమో అని దేవుడు పగటి వేళ మేఘస్తంభాన్ని సెంట్రల్ ఏసీలా పంపిస్తుంటే చూసి మురిసిపోయాడు. ఎవరు, మోసే. ఎంత ప్రేమిస్తున్నావయ్యా, నడుస్తుంటే చెప్పులు అరిగిపోతాయేమని చెప్పులు కూడా అరగనివ్వలేదట. ఇంకా వింతేడు చెప్పిన, కనీసం వాళ్ళకి ఎండకి కనీసం కళ్ళు కూడా తిరగలేదట. ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు, వాళ్ళు వేసుకున్న బట్టలు కూడా
మాయలేదట. ఎంత ఎంత బాగా నేను చెప్తాను, ఏ నాయకుడు ఇలా చూడగల చెప్పండి, ఏ నాయకుడు ఇలా చూడలేడు. ఈ దేవుని మహాపాలను చూసిన ఆయన మురిసిపోయి ఒకరోజు ఇసిగిపోయి ఆ పబ్లిక్తో పడలేకపోయాడు. ఒకరోజు దేవుడి దగ్గరికి వచ్చి ఆయన వినపం చేస్తున్నప్పుడు ప్రజలందరూ ఇలా అంటున్నారు, ప్రభా మంచినీళ్ళ కోసం చాలా డిమాండ్ చేస్తున్నారు, ఎందుకంటే అరేబియా ఎడారిలో నీటి చుక్క దొరకడం అనేది అసాధ్యం, చాలా కష్టం అండి. ఇదిగో రీసెంట్గా ఒక ఎడారి ఉంది ప్రపంచంలో అతిపెద్ద ఎడారి, అక్కడ మంచు కురుస్తుందట. ఎడారి సహారా ఎడారి, సహారా ఎడారి అంటే నిజంగా చెప్తుందండి నీటి తుప్పర్లు కూడా దొరకవు. మంచు ఎందుకు కురుస్తుందో చెప్పనా, వీళ్ళు మంచులో తిరగమని కాదు, కారణం ఏంటి చెప్పనా, ఎలాగ సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను. సూర్యుడు ఎరిపెక్కుతున్నాడంటే తేడా జరుగుతుంది, వర్షం పడన దగ్గరే మంచు పడుతుందంటే ఏదో జరుగుతుంది, వ్యాధులు వినలేని వ్యాధులు కూడా వస్తున్నాయంటే సంథింగ్. కానీ సంఘానికి ఇవన్నీ ఒక పాఠం చెప్తున్నాయట, నీ ప్రియుడు సమీపమునే ఉన్నాడు అని. ఈరోజు మనకు కనబడుతున్నాయి సింప్టమ్స్ అన్నీ. ఆ రోజు వాళ్ళు నడుస్తున్నప్పుడు ఎడారి భూభాగం నడుస్తున్న నీటి చుక్క కూడా లేదు, నీటి చుక్క కూడా లేదు. నడుస్తూ వెళ్తున్నారు పబ్లిక్ అందరూ అన్నారంట, మమ్మల్ని నీళ్ళ లేకుండా చంపేస్తారా, కనీసం నీళ్ళు ఇవ్వరా, ఏం నాయకత్వం, ఏ మోసే, నడిపిస్తే నడిపించావు, మాకు ఈజిప్ట్లో సమాధులు లేవనా, ఇక్కడ తీసుకొచ్చావు, ఇలా గొడవ చేస్తే దేవుని దగ్గరికి వెళ్ళి అడిగాడు. అప్పుడు దేవుడు అన్నాడు, డోంట్ వరీ మోసెస్, నీ చేతిలో ఉన్న కర్రే వారి యొక్క విన్నపానికి సమాధానం, వెళ్ళి ఆ బండను కొట్టు నీకు నీళ్ళు ఇస్తాయి అన్నాడు. మోసే ఏం చేశాడట, బండని బండతో మాట్లాడంటే ఏం చేశాడు, బండను కొట్టాడు. మొదటిసారి కొట్టమంటే కొట్టాడు నీళ్ళు బాగా వచ్చాయి, రెండోసారి మాట్లాడంటే మాట్లాడలేదు కొట్టాడు. ఒక పెద్ద గంభీరమైన మాట అన్నాడు, ఏమన్నాడు, సంఖ్యాకాండం చూద్దాం ఒకసారి, చూద్దామండి మనం ఏం వింటున్నామో, మన జీవితం ఎంత ప్రమాదంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండం 20:12. మోషే అహరోనులతో మీ ఇశ్రాయేల్ కన్నుల ఎదుట నా పరిశుద్ధాత్మను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మోషే మీరు తీసుకుని పోరని చెప్పను. ఏం జరుగుతుంది, ఒకసారి మోషే బ్యాక్ హిస్టరీ చూద్దాం. ఫరో యొక్క కూతుర్ని అమ్మా అని పిలవమంటే పిలవనన్న ఈయన, ఫరో తర్వాత నువ్వే ఫరో అంటే నాకు వద్దన్న ఈ మహానాయకుడు, ఎర్ర సముద్రాన్ని పాయల్ చేసిన వాడు, ఆ మన్నాను గురిపించిన వాడు, ఇన్ని గొప్ప అద్భుత కార్యాలు చేసిన ఈయన ఒక చిన్న పొరపాటు చేసాడు. ఏం చేశాడు, బండను కొట్టాడంట. అంతే, దేవుడు ఏమన్నాడు తెలుసా, మోసే రేపు నీవు కానానికి ఎల్లో అన్నాడు. మోసే మాట ఎత్తలేదండి, కనుక మనం మాట్లాడుకుందాం. ఎందుకు వెళ్ళడని అన్నాడు మోసేని, ఎందుకు వెళ్ళనన్నాడు చెప్పనా, మోసే ఇదే పని ఎవరైనా చేస్తే నేను ఏరగా చూద్దునయ్యా, నీతో నేను ఎలా మాట్లాడను తెలుసా, ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు నీతో మాట్లాడా, ఒక మనిషి మరొక మనిషితో ఎలా మాట్లాడతాడో అలా మాట్లా. ఈ ప్రత్యక్షత ఎవడికి లేదు, నీ అన్న అహరోనుతో కూడా నేను ఎక్కువ మాట్లాడలేదు, నీతోనే మాట్లాడా, ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు మాట్లాడా. ఇంతగా నా మనసు ఎరిగిన నీవు, నా పరిశుద్ధతను బాగుగా ఎరిగిన నీవు, ప్రజల ఎదుట నువ్వు ఏం చేసావు తెలుసా, నా పరిశుద్ధతను నువ్వు సన్మానించలేదు. ప్రజల దృష్టిలో అందరి దృష్టిలో చిన్న పని అవ్వచ్చు, కానీ ప్రభువుకి మోసేకున్న ఆ సహవాసంలో చిన్నది కూడా చాలా పెద్ద తప్పు కిందే లెక్క. చిన్నదనుకోకండి, మోసే చేసిన ఆ చిన్న పనికే కానానికి వెళ్ళడా అని మీరు అనుకుంటారేమో, కానీ చిన్నది కాదు. ఎందుకు చెప్పిన, ఏ మనుషుడితో మాట్లాడిన దేవుడు మోసేతో మాట్లాడినప్పుడు మోసే అలా చేయడానికి వీల్లేదు. ఏరే ఎవరైనా చేస్తే నేను వేరే చూద్దునేమో, కానీ నువ్వు చేసావు, నువ్వు చేయడం నాకు నచ్చలేదు. 40 సంవత్సరాలు అన్నీ వదులుకొని 40 సంవత్సరాలు ఇస్రాయేల్తో నడిచి ఇంత బాగా అయిన సూలు బాసుని ఈయన చివరికి ఏమి సాధించాడట,
కానానుకి వెళ్లకుండా ఆగిపోయాడట. ఒక మాట అంటానండి, ఆ కానాను చూస్తే కదండి కలలు కంటూ నడిచారు. ఆ కలలన్నీ ఒక్కసారి ఏమినియట ఆవిరైపోయినాయి. అంటే కారణం ఒకే ఒక్కటి, స్పందన తేడా వచ్చింది ఎక్కడ, మోసే దగ్గర. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది నేను బాప్టిజం తీసుకొని, ఇంత ఇలా నేను బాగా వాక్యాన్ని విన్నాను అనుకున్నా, నువ్వెంత విన్నావో ఎంత సీనియారిటీ పెరిగిందో దానికి తగ్గట్టుగానే మీ కొలత ఉండాలట. కొలత తేడా వచ్చిందో మీ దగ్గరున్న తీసేస్తాడట, లేదా మిమ్మల్ని తీసేస్తాడట. మోసేని తీసేసాడండి, మోసేని ఉంచాలనుకోలేదు ఈ పర్వతం మీద. ఇది దాటి నువ్వు పోవు చూస్తున్నా పర్వతం, ఇక్కడితో నీ లైఫ్ ఎండింగ్ అయిపోతానట్టు. ఈ మూడు రోజు సభలు మీరు వినడం సంబరం కాదు, మీరు చిన్నప్పటి నుండి చర్చికి వెళ్ళడం సంబరం కాదు, ఎన్నో వాక్యాలు విని ఆ రిఫరెన్స్ని బట్టి పట్టడం సంబరం కాదు, మేము పలానా పలానా చెప్పుకోవడానికి మినిస్ట్రీలు సంబరం కాదు. మీ స్పందన ఏంటి దేవుడు ఖచ్చితంగా కొలుస్తాడు. ఎంత విస్తరించి వాక్యం చెప్తే ఇదా నీలో వచ్చిన మార్పు, ఇన్ని రోజులు ఇన్ని గంటలు నీతో మాట్లాడితే ఇదా మీరు చేసే ఈ పని దేవుడు అడుగుతాడు ఖచ్చితంగా. ఆ రోజు మోసే నిలబడలేకపోవడానికి కారణం ఏంటి చెప్పిన, ఇన్ని సంవత్సరాలు ఇన్ని 40-80 సంవత్సరాల సహవాసంలో మోసే నువ్వు ఈ పని చేయడానికి వీల్లేదు, నన్ను అర్థం చేసుకున్న వ్యక్తివు నువ్వు, నన్ను అర్థం చేసుకున్న వ్యక్తివు నువ్వు, నువ్వు ఈ పని చేయడానికి వీల్లేదు. అంతే కదండి, మనల్ని ప్రేమించిన వారు బాగా వినండి, మనం ప్రేమించిన వారు ఏదన్నా చిన్న చేశారనుకోండి మనకి ఎంత బాధ కలుగుతుందండి. మనం ప్రేమించిన వారు మనకేదన్నా అని చేశారనుకోండి ఎంత బాధ కలుగుతుంది, చిన్నదే అది. అదే పని బయట చేస్తే మనం పట్టించుకోం, అదే పని ఎవరైనా చేస్తే మనం పట్టించుకోం. ఎందుకో చెప్పిన, అది బయట వాళ్ళకి మనకు అంత బాండింగ్ లేదు, కానీ మీరు చేయకూడదు ఆ పని. మీరెందుకు చేశారు, మీకు నాకున్న స్నేహబంధం ఇదేనా, మీకు నాకున్న సహవాసం ఇదేనా, మీరెందుకు చేశారని అడుగుతాం మనం. అప్పుడప్పుడు నాకు నచ్చిన మాట మా స్నేహితుల దగ్గర ఏంటి చెప్పిన, ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు సడన్గా ఫోను, ఒరే ఫోన్ వస్తుంది మా ఫ్రెండ్ చేస్తున్నారు అంటారు. నాకు ఆ మాట అసలు వినదు, మరి నేనెవరిని, నేను గొట్టంగా నేనెవరిని, నేను మాట్లాడుతూ ఉండగా మా ఫ్రెండ్ చేస్తున్నాడని మా ఫ్రెండే వేరొక ఫ్రెండ్ కూర్చంటే నేను వాడికన్నా బెస్ట్ కదా, నీకు బాధ ఏదండి. మనం ఫోన్ చేస్తున్నప్పుడు అటెన్షన్ ప్లే చేయకపోయినా, మనం ఫోన్ చేస్తున్నప్పుడు స్పందించకపోయినా సిరెత్తిపోద్దు మనకి. ఎందుకు, నేను ఇచ్చే ఇంపార్టెంట్ మీరు నాకు ఇవ్వలేనప్పుడు మీకు నాకు ఇవ్వాలనిపించదని సహజంగా మనం అనుకుంటాంగా. ఇన్ని సంవత్సరాలు మోసే నువ్వు నాతో మాట్లాడి, ఇన్ని సంవత్సరాలు ఆదాము మీరు నాతో మాట్లాడి, ఇదా ఈ చిన్న విషయంలోనే మీరు ఎలా స్పందించేది, నాకు నచ్చలేదంటాడు దేవుడు. మన దేవుడితో వచ్చిన గొడవ ఏంటి చెప్పిన, ఆయన చాలా సున్నితమైన విషయాలు కూడా లెక్కల్లోనికి తీసుకుంటాడు. ఆయన ప్రేమమయుడు అనేసుకోకండి, ప్రేమమయుడే. ఆ ప్రేమించే దేవుడు కూడా, ఆయన దగ్గర మనం సరిగ్గా స్పందించకపోతే శిక్షించే దేవుడు కూడా ఆయనే. మరొక సందర్భం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకోండి. ఎలా ఉండాలట, దేవుణ్ణి పిల్లలు ఎవరిని పోలి నడుచుకోవాలి, దేవుని పోలి నడుచుకోవాలి. మీరు అన్ని జనులు పోలి నడుచుకోకూడదు. మీకు వారికి వచ్చేసి ముందు వాళ్ళు ఏవేవో చేస్తారు, మీరు వాళ్ళని పోల్చుకుని నడవడానికి వీల్లేదు. ఒక మాట నేను చెప్తా, శుంకరి పరిచయుడు ప్రార్థన చేశాడా, చేశారుగా. నన్ను అడిగితే పరిచయుడు బొమ్మాడు రోజుకి ఎన్నిసార్లు చేస్తున్నాడు ప్రార్థన, 3 సార్లు మనం చేస్తామండి. మనకన్నా బెస్ట్ ఎవరు చెప్పండి, ఒక మాటలో మాట్లాడుకుంటే అతనే బెటరు. వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాడంటే ఆయన 3 రోజులు ఉపవాసం ఉంటున్నాడట. మనం వారానికి కాడు 365 రోజులు ఒకరోజు కూడా ఉండం. మనం పొరపాటున ఉపవాసం ఉన్నామో టైం ఎప్పుడు అయిపోద్దని చూసుకుంటాం. ఉపవాస కూడుకుల్లో కూడా మన రాయితీలు మనకుంటాయి, మా సైడ్ ఉపవాసం చేస్తారు. మజ్జిగలో కరివేపాకేసి మరీ తాగేస్తారు, ఇంకేం ఉపవాసం, బలంగా జ్యూసులు తాగుతారు. ఈ మధ్య ఓఆర్ఎస్లు కూడా తాగేస్తున్నారు, ఒకటి ఉపవాసం, ఇంకేం ఉపవాసం. ఉపవాసం అంటే రైస్ ఒకటి మానేయడం కాదు,
ఉపవాసం అంటే అన్నీ మానేయాలి, చూపులు మానేయాలి, తమ్ముడు చెప్పాడుగా ఆలోచనలు మానేయాలి, అన్నీ మానేయాలి. మన కాలగొతులన్నీ తెచ్చి ఆయన దగ్గర పెట్టి భోజనంతో సహా అన్నీ మానేసి కూర్చోవడం ఉపవాసం. ఇలా నిష్ఠగా చేస్తున్నట్టు ఎవరు? పరిసయుడు. అంత బాగా ఉపవాసం చేస్తున్న ఆయన, చక్కగా ఉపవాసం చేస్తున్న ఆయన, దేవునికి అతనికి నచ్చిన ఒక మాట అన్నాడు. ఏంటి చెప్పండి? ఏమన్నాడు? ప్రభువా, నేను వారానికి 3 సార్లు ఉపవాసం ఉంటున్నాను. ప్రభువా, ఇదిగో నేను రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఇదిగో జీలకర్రలు కూడా నీకు 10 వంతు నేను ఏమన్నా ఏమి తక్కువ చేయలేదు. పుదీనాలో కూడా నేను ఏమి తక్కువ చేయలేదు. సోపులో కూడా నీకేమి తక్కువ నేను చేయలేదు. ఇవ్వడంలో కానీ, చేయడంలో కానీ, ప్రార్థించడంలో కానీ ఏమి తక్కువ చేయలేదు. మరీ చెప్తున్నాను ప్రభువా, అసలు ఈళ్ళగా అసలు లేనన్నాడు. ఎవళ్ళగా? శంకర్లాగా. అది కొట్టేసిందండి. ఎవరిని? నువ్వు చేసినవన్నీ మంచివే కాదంట్లా, కానీ నువ్వు చేసిన చెడ్డ మాట చెడ్డ పని ఏంటి చెప్పనా? నువ్వు మనుషులతో పోల్చుకోడు. నువ్వెవరితో పోల్చుకోవాలి చెప్పనా? దేవుని నీతి ధర్మశాస్త్రంతో పోల్చుకోవాలి, దేవుణ్ణి పోలు నడుచుకోవాలి. కానీ ఇన్ని చేసి నువ్వు ఎవరిని పోల్చుకుంటున్నావు? నీకన్నా తక్కువ ఎందుకు పోల్చుకుంటున్నావు? అందుకే నీకు నాకు పళ్ళా, నీ మాటలు నాకు నచ్చలా. ఆ మాట నువ్వు మాట్లాడకూడదు, ఆ మాట నువ్వు అనకూడదు. అదే మాట వీడంటే వేరేగా ఉన్నావు శంకరే. నువ్వు పరిసయుడివి, వాక్యం బాగా ఎరిగిన వాడివి, ఉపవాసం చేసిన వాడివి, అన్నీ కట్టుకొని బతుకుతున్నవాడివి. నువ్వెందుకు ఇలాంటి దిగజారిపోయి మనుషులతో పోల్చుకుంటున్నావు? నా నీతితో పోల్చుకో. నువ్వు పో ఇక్కడి నుంచి, నీ ప్రార్థన నచ్చలేదు అన్నది. ఇప్పుడు మీకు అర్థం కావాలి, మనం ఏం వింటున్నామో జాగ్రత్తగా చూసుకోవాలంటే ఏం చూసుకోవాలి చెప్పండి? నేను విన్న దాని ప్రకారం నా హృదయ స్పందన ఎలా ఉందో నేను జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ 3 రోజులు ఇంత వాక్యం నేను విన్నానే, ఇన్ని 52 వారాలు మా సంఘంలో నేను వాక్యం విన్నానే, ఇదేనా నా స్పందన? ఇదేనా నేను దేవుని కొరకు మార్పు పొందింది? ఈ 2021లో కూడా 2020లో ఎంతోమంది రాలిపోయి నేను సజీవుల లెక్కల్లో ఉన్నా, ఈ రోజుకి నేను వాక్యం వింటున్నా, ఇదేనా నా మార్పు అని నువ్వు కొలతలేసుకోకపోతే, నువ్వు ఎలా సింపుల్గా నువ్వు కొలత తీసుకుంటే నిన్ను దేవుడు కూడా చాలా సింపుల్గా పట్టించుకోడట. నువ్వు ఇంకా మార్పు పొందకపోతే నీ దగ్గర ఉన్నవి కూడా, మేళ్ళైనా, దీవులనైనా, వాక్యపు అనుభవాలైనా, అవన్నీ దగ్గర నేను తీసేస్తాడట. నిన్ను కూడా ఒక రోజుకి తీసేస్తాడట. 3 రోజు చివరి రోజు అయిపోతుంది. ఏం వింటున్నావో మనం జాగ్రత్తగా చూసుకోవాలట. నెక్స్ట్, పేతురు ఉన్నాడుగా, ఇప్పుడు లేడులేండి, అప్పుడు ఉన్నాడుగా. ఆయనతో తిరుగుతున్నప్పుడు యేసుప్రభు వారితో తిరుగుతున్నారు పేతురు. ఎవరికి ఇవ్వలేదండి తాళం. ఎవరికి ఇచ్చారు? ఏ తాళం? యేసుప్రభు వారి కానుకలు వస్తే అవన్నీ దాసి అది బీరువలు పెట్టి ఆ తాళం కాదు. అది కాదు, అలాంటి పనులు ఆయన చేయడు. యేసుప్రభు వారికి పరలోకపు రాజ్యపు తాళాలు ఇచ్చాడు. ఎవరికి? పేతురుకి. అంటే పేతురు చాలా మొరటోడండి. ఆయన పేతురు ఎంత పొగరా చెప్పనా, పోలీసులను కొడతాడు ఆయన. ఎవరు? పోలీసు ఏమి నరికాడు తెలుసా? పోలీసులు శివు నరికాడని ఈ మనిషికి ఎంత భయం లేదో చూడండి. ఎవరికి? అసలు భయం లేదా మనిషికి? పోలీసుని అక్కడ ఏ రోజు వచ్చినా నరికి పెడతాడు. ఇంక అంతే, ఇంకా ఆయన కోపం వచ్చిందండి. వెనక ముందు వరుసలు కూడా చూడండి. బాలయ్యకి బాబు అన్నమాట. ఎవరు చెప్పండి? అది ఈయన ఏది చెప్పి ఇప్పుడు చెప్తున్నారు డైలాగులు ఇవి. ఆయన కోపం వచ్చిందంటే ఎదురున్న పోలీసు అయినా వెనకున్న ఎవరైనా సరే ఇంకా ఎదురుగా ఏదుంటుంది ఇచ్చి కొట్టిపడేస్తాడనమాట. అంత కోపిస్తే ఆయన అలాంటి కోపిస్తే మెల్లమెల్లగా వాక్యం వింటున్నప్పుడు మార్పులు వస్తున్నాయి. తెలుసుకుంటున్నాడు స్వభావం ఇలా ఉండకూడదని. పాపినని గ్రహించాడు, సమస్తాన్ని వదిలేశాడు, ప్రభు వెనక వచ్చేసాడు. అప్పుడు ఒకరోజు దేవుడు మాట్లాడుతూ సీమోను బెరయోనా, నువ్వు ధన్యుడవు. ఎవరికి అనుగ్రహింపబడిన కృప నీకు అనుగ్రహింపబడింది. సందర్భం ఏమి? పబ్లిక్ వచ్చి అడుగుతున్నారట. ఎవరిని? శిష్యులు అడుగుతున్నారు. టౌన్లో పబ్లిసిటీ జరిగిపోతుంది. ఆ రోజు శిష్యుల్ని అడిగాడు ప్రభు. టౌన్లో టాక్ ఏంటని అడిగాడు. ఎవరిని? శిష్యుల్ని. ప్రభు పబ్లిక్ ఏమంటున్నారంటే, కొందరు ఎరిమియా అంటున్నారు, కొందరు ఎలీష్, కొందరు ఏమో ఏలి అంటున్నారు, కొందరు ప్రవక్తుల్లో ఒకరు అంటున్నారు, బాప్టిస్ట్ మిచ్చి యోహానే మరల వచ్చాడు అంటున్నారు. పబ్లిక్ రకరకాలుగా అంటున్నారు ప్రభు అంటున్నారు. అదంతా కాదు కానీ,
మీరేమంటారని అడిగాడు. అందరూ సైలెంట్ అయిపోయారండి. మనకుండే గొప్ప గుణం ఏంటి చెప్పనా, ఎవడేమంటున్నాడు చెప్తే కానీ నువ్వేమంటావురా అంటే నోరెప్పమ్మాను. మా అదే రకం మరి తెలివితేటలు అనుకుంటాం మనం. అందరూ ఏమనుకుంటున్నారు వదిలే, నువ్వేమనుకుంటున్నావు నా గురించి అనుకుంటున్నారు. ఎవరు మాట్లాడలేదట, ఈ కోపిస్ట్ మాట్లాడట. ఎవరు? పేతురు గారు. ప్రభా ఎవరనుకోవడం ఏంటి ప్రభా, నువ్వు సాక్షాత్తు దేవుని కుమారుడు అయినా క్రీస్తువి అభిషక్తుడివి, మేము ఎదురు చూస్తున్న మెస్సయ్యవి నీవే అనగానే ప్రభు సంబరపడిపోయి సీమోను బెరయో నన్ను ధన్యుడవో, ఇవి నీకు అనుగ్రహింపబడ్డాయి కానీ ఎవరికి అనుగ్రహింపబడలేదు, ఇది సాక్షాత్తు పరలోకం నుంచి దేవుడు అనుగ్రహిస్తే నీకు వచ్చే తప్ప మనుషులు ఎవరు నీకు చెప్పలేదు, నీ జీవితం ధన్య జీవితం అయ్యా అన్నారు. ఎన్ని ఎలా అయిపోయి ఉంటాడు ఎవరు, అంతేనంటారు ప్రభు అంతే మరి అన్నాడు ఎవరు ప్రభు. అలా సంబరపడిపోయి ఒకసారి చూసారా మనుషులను బాగా పొగడం అనుకుంటే ఆ పొగడతలు ఇంకా ఏడు మాట్లాడుతుంటారు. ఇంకా అలా మాట్లాడేశాడు ఎవరు, పేతురు గారు. ఏమన్నారంటే ఇంకా అడ్వాన్స్ అయిపోయి ఏమనంటే ప్రభువా వాళ్ళ మాట్లాడుకన్నాడు. ఎలా మాట్లాడుకు, ఎందుకు ప్రభు ఏం మాట్లాడాడు, ప్రభు ఏం మాట్లాడు ఒకసారి చూద్దాం. చూద్దారండి ఒకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 22వ వచనం నుండి. పేతురు ఆయన చేయి పట్టుకొని ప్రభువా ఇది నీకు దూరమగునుగాక ఆయనను గద్దెంపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. ఏమన్నాడు, ఏం మాట్లాడాడు, అప్పుడే పొగిడించుకున్నాడండి. సీమోను బెరియానా నువ్వు ధన్యుడు అన్నాడు, కిందకు వచ్చేసరికి ధన్యుడు అనలేదు. ఏమన్నాడు, సాతానా నా వెనుక పో అన్నాడు. ఇదేంటి ఇప్పుడేగా పైన 16వ వచనంలో ఏమన్నాడు, నువ్వు ధన్యుడు అన్నాడు. 16, 17 వచనాలు నువ్వు ధన్యుడివి, నువ్వు దేవుని వల్ల అనుగ్రహింపబడితే గాని ఈ మాట ఎవ్వరూ చెప్పలేరని పేదర్ని అన్న దేవుడు సడన్ గా ఏమంటున్నాడు, షటప్ సాతాను వెనక పో అన్నాడు. ఎందుకు ఈ మాట అనిపించుకున్నాడు పేదరు అన్నాడట, ప్రభు ఇలా అన్నాడు, ఇదిగో మనుష్య కుమారుడు అంజులు చేతి కప్పింపబడి ప్రజల చేత ద్వేషింపబడి చంపబడి మూడో దినము లేచుట అగత్యము. నేను వచ్చిందే ఎందుకంటే, ఇది అర్థం చేసుకుంటా కొంచెం ఎక్కువ చేసి మాట్లాడాడు. ఎవరు, ఏడు ప్రభు నేనుండగా నీ మీద చేయడానికి ఎవడు లేడు ఆడు అన్నాడు. అప్పుడు పేతురు అన్నాడు, పేతురుని ప్రభు అన్నాడు, శబాస్, చాలా ఎదిగిపోయి వాళ్ళనేదట. ఇంత ఇలాంటి వాడి కోసమే, ఈ స్పందన కోసమే నేను ఎదురు చూస్తున్నాను. శబాస్ పేతురు, నచ్చేసా నాకు, నీ దగ్గర ఉండాలి తాళం అనలేదట. సాతాను వెనక్కి పో, ఎందుకు చెప్పనా, నువ్వు మనుషులు సంగతులు ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతులు, అది అది జాగ్రత్త పేతురు. నువ్వు ఇన్ని రోజులు విని ఏమి నేర్చుకున్నావు, మనుషుల్లో మాట్లాడుతున్నావు. నువ్వు ఇన్ని రోజులు నాతో పాటు తిరిగి నాతో పాటు నిద్రపోయి నాతో పాటు తిని ఇదే నువ్వు అర్థం చేసుకున్నది, మనుషులతో ఆలోచించినట్టు ఆలోచిస్తున్నావు, దేవుని సంగతులు నీకు ఎక్కువా అని అడిగాడు. నువ్వు ఎలా మాట్లాడకూడదు, నీ స్పందన ఎలా ఉండకూడదు, నువ్వు ఇలా మాట్లాడితే నాకు నచ్చదు. మాట్లాడుతున్నది దైవికమైన స్వరం అనుకోకు, నీతో మాట్లాడుతున్నది దెయ్యమే అన్నాడు. అంతకుముందు దేవుడు సాక్షాత్తు నీతో పలికించాడు అన్నాడు, కిందికి వచ్చేసరికి సాతాను నీతో పలికించడం స్టార్ట్ చేసి చెక్ చేసుకో అన్నాడు. అర్థమవుతుందా, వాక్యం ఎంతగా విన్నామో అంతగా మన జీవితాల్లో జీర్ణించుకోకపోతే మీరేం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఒకరోజండి ఒక ఆయన గొప్ప తగ్గింపు కోసం మాట్లాడుతున్నాడు, గొప్ప తగ్గింపు కోసం, పేదలను ప్రేమించాలి తగ్గించుకుని ఉండాలి అని రైమండ్ సూట్ వేసుకుని మాట్లాడుతున్నాడు ఆయన. మీకు అర్థమైందా, రైమండ్ సూట్ వేసుకుని తగ్గి గొప్ప తగ్గింపు కో, ఇదేంటి ఇంకేంటి నువ్వు ఏం చెప్తున్నావు, ఏం విన్నావు, ఏం కొలుసుకున్నావు, గొప్ప తగ్గింపు కొరకు మాట్లాడి ఏంటి నువ్వు చెప్పేది. మరొక ఆయన మాట్లాడుతూ చెడమడిది చేస్తున్నాడు అందరినీ, సహోదరులు మొత్తం ఎలా ఉండకూడదు, సాతాను బిడ్డలు అది ఇదని. ఆ ప్రసంగంలో మళ్ళీ ఎవరికోసం తెలుసా, మనం సహోదరుల్ని ప్రేమింప బొద్దులమై సాతాను అంకట్టి నచ్చనున్నాళ్ళు తిట్టేస్తున్నాడు ఆయన. ఇదేంటి మీకు అర్థమవుతుందా,
మీరు ఏం వింటున్నారు, ఏం చదువుతున్నారు, ఏం గ్రహిస్తున్నారు, ఇది మీరు సరిగ్గా మీరు అప్లై చేసుకుని కొలత వేసుకోకపోతే మీ దగ్గర ఉన్నది కూడా నేను తెలిసిపోతుందండి. నిజంగా అరే దేవుడు ఒకప్పుడు నాతో ఎలా ఉండేవాడో, ఇప్పుడు నాతో ఎలా ఉంటున్నాడో, ఈరోజు నా పరిస్థితి ఏమవుతుందో మనకు తెలిసిపోతుంటుంది. బైబిల్ చదువుతున్నప్పుడు, వాక్యం మాట్లాడుతున్నప్పుడు, ఆయన దగ్గర మోకాళ్ళు వేసినప్పుడు మనకు అర్థమవుతుంటుంది దేవుడు మనతో ఉన్నాడో వెళ్ళిపోయాడు. ఎందుకు చెప్పనా, నువ్వు విన్నావు తప్ప, చదివావు తప్ప, నువ్వు సరిగ్గా జాగ్రత్త పడి గ్రహించుకోలేదు, కొలతేసుకోలేదు. అందుకే నీకు నాకు చెల్లంటాడట దేవుడు. ఇంత వాక్యం వింటున్నారే, మీరు స్పందించకపోతే దేవుడు మీతో కూడా అంటాడట, మీకు నాకు ఇక పడదట్టాడట. ఇక చివరిగా ముగించే ముందు, యేసుక్రీస్తు వారు ఒక చిన్న ఫ్యామిలీ దగ్గరికి టైం దొరికినప్పుడల్లా ఆ మార్గం గుండా వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడు ఎక్కువ. ఎవరింటికి? సిస్టర్స్ ఉంటారు. ఎవరు వాళ్ళు? మార్త, మరి. అందులో ఒక ఆవిడ ఇంకా ప్రభు వచ్చాడో వెంటనే కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోద్దట. ఎందుకు? వచ్చిన ప్రభుని వంటల చేత ఎలా సంతోషపెట్టాలి అని. మరొక ఆవిడ ఉంటుందట, ప్రభు వచ్చాడో వెంటనే ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిపోయి నోటు వెంపడ ఎలాంటి విలువైన మాటలు వస్తాయని ఆ వాకింగ్ కొరకు శ్రద్ధగా చెవులు పెద్దవి చేసి కళ్ళు పెద్దవి చేసుకుని వింటదట. ఒక ఆమెమో వాక్యాన్ని బాగా వింటుంది, ఆ వాక్యాన్ని సంతోషంగా స్వీకరిస్తుంది. మరొక ఆమెమో వంట వార్పులు చేసి కొత్త కొత్త వెరైటీలు చేసి ప్రభువుని తిండి విషయంలో, వంటకాల విషయంలో సంతోష పెట్టాలనుకుంది. తప్పేం కాదు, పరిచర్య చేయాలనుకుంది. అయితే ఒకరోజు వీళ్ళిద్దరికి ఒక బ్రదర్ ఉన్నాడు. ఎవరు? లాజరు గారు. చనిపోయాడు, మగదిక్కు లేని సంవత్సరం అయిపోయింది ఆ కుటుంబం. చనిపోయిన తర్వాత ప్రభు కౌరు పెట్టాడు, రమ్మన్నాడు, ఆయన రాలేదు. మరలా పెట్టారు, రాలేదు. 4 రోజుల తర్వాత వచ్చాడు. ఎవరు? యేసుప్రభు. 4 రోజుల తర్వాత వచ్చిన తర్వాత మార్క మధ్యలో అడావుడిగా మాట్లాడేసింది వంట ఆవిడ. ఎవరు? మార్త గారు. ప్రభు నువ్వు గనక ఇక్కడ ఉండుంటే మా తమ్ముడికి ఈరోజు ఇలాగా జరిగేది కాదు. ఓ మార్త, ఏం మాట్లాడుతున్నావు? పునరుద్ధానము జీవము నేనే. వదిలేశాడు. ఇదే మాట మరి అందండి. ఎవరు? మరియా. అప్పుడు మరియతో ప్రభు మాట అనేముంది ఏం చేశాడు చెప్పనా? ఏడ్చాడు. కారణం ఏంటి చెప్పనా? ఆ మనిషి ఎప్పుడు వంట పనులు చేసుకుంటుంది, ఆ మనిషి ఎప్పుడు వాక్యం ఉంటుంది. ఆ మనిషి ఈ మాట అందంటే వేరే, కానీ ఈ మాట మరియా నువ్వనకూడదు. ఎందుకో చెప్పనా? నువ్వు వాక్యం బాగా విన్నదా? ఆమె దేవుని అద్భుతాలు అనుభవపూర్వకంగా వాక్యంలో వినలేదో, అర్థం చేసుకోలేదేమో, కానీ నువ్వెందుకు అంటున్నావు ఈ మాట? ఆ మాట ఆమె అనడమే కాదు, చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అంటున్నారు. ఆయన ఆత్మలో దుఃఖపడి కన్నీరు విడిచడం రాయబడింది బైబిల్లో. నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఎంత వాక్యం ఎంత విస్తరించి మనం వింటున్నామో, చిన్నప్పటి నుండి వింటున్నాం వాక్యం సువార్త. మీరు సరిగ్గా స్పందించకపోతే, లోకస్తులు పట్టించుకున్నారు లేదో దేవుని వదిలేయండి, మీరు పట్టించుకోకపోతే దేవుణ్ణి మనం చాలా బాధ పెడతామట, దేవుణ్ణి చాలా ఏడిపిస్తామట, దేవుణ్ణి హృదయాన్ని కావాలని మనం గుచ్చుతామట. ఇంత వినిపించాను కదరా నువ్వు మారలేదా అని, ఇంత నా మాటలు నీకు వినిపించాను కదా స్పందన రాలేదా నీకు అని. మరి వినలేదు. మరి విన్నది బాగా వింటుందనుకున్న ఆమె మాట అనకూడదు. ఎందుకో చెప్పిన ఆ మాట ఎందుకందంటే, శ్రమల్లో బాధల్లో ఉండి అనేసింది ఆ మాట. బాధపడ్డ ఆయన అద్భుతం చేయకుండా ఉండలేదు. ఏం అద్భుతం చేశాడు? ఆ బాధల్లో వ్యసనపడుతూ ముందుకెళ్ళిపోయిన ఆయన లాజరు బయటికి రానగానే ప్రేత వస్త్రాలతో వచ్చేసాడు. ఎవరు? లాజరు గారు. గమ్మత్తు ఏంటో చెప్పిన, పేత్ర వస్త్రాలతో వచ్చేస్తే ఆ రోజు ప్రపంచం నివ్వెర్రిపోయి యేసుక్రీస్తు వారిని ఎంత వింతగా చూస్తున్నారో, ఆ రోజు నుంచి లాజర్ని కూడా ఎలా చూస్తున్నారట, కదులుతున్న వింత అయిపోయాడు. ఎవరు? లాజర్ గారు. నిజంగా వింతగానే చచ్చిపోయినాడు. అది 4 రోజులు బాడీ ఎక్స్పైర్ అయిపోయినాడు బయటకు వచ్చాడంటే జీవితంలో మనం మర్చిపోతాం చెప్పండి. మన ఒక న్యూస్ వచ్చింది చూసారు, బాంబు చచ్చిపోయింది అని తీసుకెళ్ళి లాస్ట్ పిడక ఎట్టేశారట. లాస్ట్ పిడకుంటా చూసారు ఎక్కడ ఎడతారు, ఆ పిడక ఇక్కడ ఎట్టేశారట. దొగ్గిందండి, పరారైపోయాడు ఒక్కొక్కరు లేడు అక్కడ. అటు వెళ్ళాడు, అటు కాటి కాపురు, అందరూ పరారైపోయారు. ఎందుకు? బాంబు లేచిపోతుంది అని. చచ్చిపోలేదు, చచ్చిపోయింది అనుకుని తీసుకెళ్ళిపోయారు.
చచ్చిపోయింది అనుకుని తీసుకెళ్ళిపోయిందే లేచిపోతే ఎవడు నిలబడలేదే. ఆ రోజు నిజంగా చచ్చిపోయి కుళ్ళిపోయినట్టు బయటకు వస్తే ఎవడ మర్చిపోతాడు, తిన్నా గుర్తొస్తాడు ఎవడు, లాజరు. భోజనం బల చుట్టూ కూర్చున్న వారు కూడా ఒక లుక్ వేస్తారు, ఎవరి మీద చెప్పండి, లాజరు ఎవరే భోజనం చేస్తున్నారో మనం చచ్చిపోయాడు ఈ మనిషి, మనం చచ్చిపోయినప్పుడు వచ్చి మనతో భోజనం, ఇదంతా వింత, ఎంత అద్భుతం నేను చెప్తున్నాను. మరి ఆ మాట అనకపోతే ఇంకా బాగా ఆస్వాదిద్దునేమో, ప్రభు సంతోషంతో సంతోషంగా అద్భుతాన్ని స్వీకరిద్దునేమో, కానీ ప్రభువుని బాధపెట్టి అద్భుతం చేశారు. నేను అంటున్నా మన జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు, మన జీవితాలను దీవించే దేవుడు, మన జీవితాలకి మేలు చేసే దేవుడిని నువ్వు ఎలా అర్థం చేసుకుంటున్నావు, ఎలా స్పందిస్తున్నావు? పర్లేదులే అనుకుంటున్నావా? బయట వాళ్ళకి మనకి తేడా ఏంటో చెప్పనా? వాళ్ళు పోతారు సినిమాలకి, మీరు పోకూడదు. ఎందుకు? వాళ్ళకి మీకు తేడా ఉంది, మీరు దేవుని పిల్లలు. ఈరోజు ఇంత సభలోకి వచ్చి మీరు ఇంత బాగా విని మీరు రేపు పొద్దున వెళ్ళి పోసేకపోండి, ఎంత వాక్యం విని మీరు వెళ్ళి సినిమాకు పోండి, చిన్నదే కదా అనుకోకండి, దేవుని దృష్టిలో అది పెద్ద నేరం అవుతుంది. ఎందుకు చెప్పిన? అపహాసకులతో కూర్చున్నావు, తుంటరులతో కూర్చున్నావు, చెడ్డ దృశ్యాలు చూస్తావు, చెడ్డ కథలను ఇప్పటి వరకు వాక్యం విన్న నీవు చెడ్డ వాక్యాలు, చెడ్డ వాక్యాలు అంటే ఆ మాటలను వింటున్నావు. ఇది నువ్వు చేయకూడదు. ఈ కొలత నువ్వు కొలిస్తే నీకు నాకు చెప్పు వేరే కొలత ఉంటుంది అంటాడు ఆయన. చేయొద్దండి ఆ పనులు, చేయడానికి వీల్లేదు. మార్త మరీకున్న తేడా ఏంటంటే, మరి ఎప్పుడూ పాదాల దగ్గర కూర్చునేది, మార్త ఎప్పుడు వంటలు చేసేది. మార్త అందంటే అర్థం ఉంది, మరియా నువ్వు అనుకోవడదు, నువ్వు అనడానికి వీల్లేదు. అంతే కదండి, మనతో జీవితాంతం ఉంటానన్న భార్య కానీ భర్త కానీ బయట వాళ్ళు అన్నమాట వీళ్ళు కూడా అంటే ఇంక వాళ్ళకి వీళ్ళకి తేడా ఏముంది చెప్పండి? బయట వాళ్ళు అనుకున్నట్టుగా వ్యసన పడితే వాళ్ళు వీళ్ళు ఒకలాగా ఉంటే ఇంకెందుకు మనతో జర్నీ చేయడం? వేస్ట్ కదండి. బయట వాళ్ళు మనల్ని అర్థం చేసుకోలేక కట్టుకున్నవారు మనల్ని అర్థం చేసుకోకపోతే ఇంకెందుకు చెప్పండి? వేస్ట్ కదండి. నాకు ఇష్టమైన ఒక ఎగ్జాంపుల్ ఉంటుందండి, ఆ ఎగ్జాంపుల్ చెప్తా. నిజంగా అర్థం చేసుకున్నవాడు ఎలా ఉంటాడు చెప్పనా? భార్యని ముగిస్తాను, భార్యని. పెళ్లి చూపుల్లో నచ్చడం ఆ విషయం వేరు. పెళ్లి చూపులు ఎవరైనా నచ్చుతారు? ఎందుకు పక్కింటికి కూడా తెచ్చేటేస్తారు? ఏంటి చెప్పండి ఆభరణాలు? అప్పుడు ఎందుకు నచ్చదు? జ్యువెలరీ షాపులో షోకేస్ బొమ్మలో ఉంటుంది అప్పుడు, అలా తిరిగి నచ్చింది నచ్చింది అంటాడు. అప్పుడు నచ్చింది కాదు, ఒక ఇద్దరు పిల్లలు కనేస్తుంది చూసావా? ఆ ఇద్దరు పిల్లలు కనేసిన తర్వాత నిజమైన భర్తకు అప్పుడు నచ్చుతుంది. ఎప్పుడు చెప్పిన? అప్పుడు ఈ చెక్కులు అప్పుడు చూసినట్టుండో, డొక్కు దోవళ్ళు అయిపోయి గూళ్ళు ఎలా ఉండిపోయి పోమా మన కోసం ఉదయం నుంచి సాయంత్రం కష్టపడి బట్టలు మన బట్టలు ఉతికి వంట చేసి పిల్లల్ని కానీ అందరినీ సాకి పక్కన సంసారం మామగారిని అత్తగారిని అందరినీ చక్కబెట్టి మళ్ళీ మనం ఉద్యోగం పనిగా పోయి ఇంటికి వచ్చేసరికి అది మళ్ళీ మనం ఏదో తినడానికి ఏ స్నాక్స్ అన్నీ రెడీ చేసి సరిగ్గా స్నానం చేయకుండా కిచెన్లోకి అక్కడికి పరిగెట్టి తిందో లేదో మనకు తెలియకుండా భోజనం చేయాల్సిన టైంలో టిఫిన్ చేసి, టిఫిన్ చేయాల్సిన టైంలో భోజనం చేసి మొత్తం గజిబిజి అయిపోయి గందరగోళం అయిపోయి సాయంత్రం వచ్చేసరికి ఇంటికి వచ్చి, సార్ మీరు ఏం తింటారు చెప్పండి, పొగోడి తింటారా బజ్జీలు తింటారా అని సీరియస్గా నేను అడిగేస్తున్నప్పుడు అప్పుడు నీకు అనిపిస్తుంది ఏమని చెప్పినా? నచ్చావు అంట. ఎదిగా ఒకప్పుడు నువ్వు టిప్ టాప్గా నడిచావు, ఈరోజు అవన్నీ పక్కన పెట్టి నా కొరకు జీవితాన్ని త్యాగం చేస్తాడు. ఎప్పుడు నచ్చావు అంట, నిజంగా భర్త అలా నచ్చుతాడు. కుల్లిమోహం వాడికి ఎలా నచ్చుతాడు చెప్పిన? ఎలా నచ్చుతాడు చెప్పండి? వీడికి టిప్ టాప్లు నచ్చుతాయి వీడికి, అందుకే జీవితం కుదురుండదు. నీకు మీ ఆవును అలా బాగా చెప్పులు వేసుకుని దిగమని చెప్పాను అన్నావు అనుకో, ఇంక నీ సంసారం గొల్లేక అలా 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 చీపురు అలా తుడకంటే ఇంకా చూడు, బాత్రూమ్ కూడా శుభ్రంగా ఉండదు. గ్లాసు తాగినప్పుడు గ్లాసులో మన నీళ్ళు అయితే టీ కంపోతుందంటే నీ భార్య ఉండాలి అక్కడ కదా టిప్ టాప్, ఎక్కడా సంసారంలో. నీ భార్య నిజంగా నిన్ను ప్రేమిస్తుంది అనడానికి గుర్తు ఒకే ఒక్కటే, నిజంగా నిన్ను అర్థం చేసుకున్నది అయితే నీకు ఒక పిల్లలం కన్నది, నీ కొరకు కష్టపడ్డది, నీ కొరకు వంట చేస్తుంది, నేను ఒక్క మాట అన్న ముందు ఇవిడు బాధపడిపోతుంది. భార్యలండి, ఒక ఆయన అన్నాడండి, ఒక హైందవ ప్రవక్త, భార్య ఎలా ఉంటుందంటే ఆమెకు జ్వరం వచ్చి ఆమె వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత సడన్గా మనం పని నుంచి వచ్చి జ్వరం వచ్చిందా అని మనం వెళ్ళి అడిగితే ఆ టైంలో ఆవిడ అడిగే మాట అని చెప్పినా, భోజనం చేశారని అడుగుతుందట ఎవరిని, పూజ చేసిన ఎవరిది బాగాలేదు, ఆవిడది బాగాలేదు, ఇప్పుడు భోజనం ఎవరు చేశారని అడుగుతుంది, అది భార్య. అందుకే మీకు పెళ్ళైంది లేదని అడగండి నన్ను, అవన్నీ విన్నవే. ఇవన్నీ మనకేమి నేర్పిస్తున్నాయంటే కారణం ఒకే ఒక్కటే, ఒకే ఒక్కటే,
మనల్ని అర్థం చేసుకున్న వారు మన కొరకు చెప్పండి, చిన్న విషయాన్ని కూడా సీరియస్గా తీసుకుంటారు, చిన్న విషయాన్ని కూడా సీరియస్గా తీసుకుంటారు. దేవుని వాక్యాన్ని దేవుణ్ణి అర్థం చేసుకున్నవాడు అయితే చిన్న విషయాన్ని కూడా నువ్వు సీరియస్గా తీసుకుంటావు. ఏది చేయలేవు నువ్వు. తమ్ముడు అన్నాడు, చూపులు బాగుంటాయి, మాటలు బాగుంటాయి, నడకలు బాగుంటాయి, పడకలు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి, చిన్న విషయంలో కూడా నా దేవుడు నేను బాధ పెట్టలేను. ఎందుకో చెప్పినా, నేను ఎంతగా ఆయన గురించి తెలుసుకున్నప్పుడు నేను ఎంత కూడా ఆయన గురించి తప్పు చేయడానికి ఇష్టపడలేను. నా వల్ల అవ్వదు, నేను చేయలేను అంటాడు. నేను చేయలేను ఎందుకంటే ఎలా అయితే నేను విన్నాను అలాగే బతుకుతాను తప్ప విన్నదొకటి బతుకొకటి నాలో ఉండడానికి వీల్లేదు. మీరేం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు ప్రభు. చివరగా ముగించుకుంటాం, టైం అయింది కనుక సందర్భం చెప్పి ముగిస్తాను. ఇక ఇస్కరియోతు యూదా ఉన్నాడండి, ఇతను ఒక గురువు ఉన్నాడు. ఎవరు ఇస్కరియోతు యూదా గురువు ఎవరు చెప్పండి? గెహజీ. ఎవరు గెహజీ? గెహజీ చాలా బాధ పెట్టాడండి వాడు, చాలా బాధ పెట్టాడు. ఆయన ప్రౌడ్గా ఒక మాట చెప్పిన ఆయనకి, ఆయన తరపున లేదా ఆయన ముంగిట ఒకవేళ ఎక్కడున్నా మనం చెప్పాల్సిన మాట ఆయనకి ఏంటో చెప్పనా? ఏలియా పోతే ఎలీసా ఉన్నాడు, ఎలీసా పోతే నెక్స్ట్ ఎవరు? గెహజీ. అది అర్థమవుతుంది ఈ మనిషికి, ఎవరికి? గెహజీకి. సిరియా రాజు వచ్చాడు, కుష్టి వ్యాధితో వచ్చాడు. వచ్చిన తర్వాత సిరియా వ్యాధి కుష్టి వ్యాధిని పోగొట్టుకోవడానికి వచ్చిన ఆయన సిరియా రాజు పోగొట్టుకుని వెళ్ళిపోయి ఈ దైవజనుడే నాకు అద్భుత కార్యం చేశాడని గిఫ్ట్ తీసుకొచ్చాడు. 70 కేజీలు ఎండి, లెక్కలేస్తే కొన్ని కేజీలు ఎండి, కొన్ని గ్రాములు ఎండి, ఇలాంటి విలువైన వస్తువులు తీసుకొచ్చి విలువైన రాజు వస్త్రాలు తెచ్చి ఎలీసా తీసుకో అంటే ఎలీసా అన్నాడట, నో, నువ్వు ఇచ్చేవి నాకు వద్దు, ఎందుకు నాకు ఇచ్చేవాడు పైన ఉన్నాడు, నువ్వు నన్ను సన్మానించేదేంటి? నీకు అద్భుతాన్ని చేసిన దేవుణ్ణి ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకుని స్తుతిస్తూ ఉన్నాను సార్, వెళ్ళిపోండి అన్నాడు. ఎంత బతిమలాడినా ఎంత రిక్వెస్ట్ చేసినా తీసుకోలేదు ఎవరు? ఎలీసా. తర్వాత వెళ్ళిపోయాడు వెనకాల ఎవరు చూడండి ఒకసారి, ఆ పెద్ద మనిషి ఏం చేస్తున్నా భూమించుకుందాం. చూద్దాం ఒకసారి, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం నుండి. దైవజనుడగు ఎలీసాకు సేవకుడగు గెహజీ సిరియనుడైన నయమాను తీసుకొని వచ్చిన, క్షమించండి, నయమాను సైన్య అధ్యక్షుడు అనుకుంటా. చదువమ్మా, చదువు. తీసుకొని వచ్చుటకు అంగీకరించుటకు నా యజమానికి మనసు లేకపోయిన గాని యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకుని పోయి అతను కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుందని అనుకుని నయమాను కలుసుకోటకే పోవచ్చుండగా నయమాను తన వెనక నుండి పరుగున వచ్చుచున్న వాడిని చూసి తన రథం మీద నుండి దిగి వాణ్ణి ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. నా యజమాను నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యవనులు ఎఫ్రయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనక నీవు వారి కొరకు 2 మనుగుల ఎండియు రెండు దుస్తుల బట్టలు దయచేయమని సెలవిచ్చాను. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు ఎండి తీసుకోమని బతిమాలుకొని 2 సంచుల్లో 4 మనుగుల ఎండి కట్టి 2 దుస్తులు బట్టలనిచ్చి తన పనివారుది ఇద్దరి మీద వాటిని ఏయగా వారు గెహజీ ముందర వాటిని మోసుకొని పోయారట. ఇండైరెక్ట్గా ఆన్సర్ ఇచ్చారండి, మా గురువు గారు ఇలా ఎదురుగా తీసుకోవడం ఇష్టం లేదు కానీ అవన్నీ మేము సక్క పెడతామన్నారట. ఎవరు? గెహజీ. సేమ్ ఇసుకరేది ఏదో గ్యాపమవుతున్నాడు చూడ, మేము సక్క పెడతాం ఇవన్నీ, ఇదిగో మేము కొన్ని లెక్కలు మేము వేస్తున్నాం, మేము పేదవారి మీద మమకారం కలిగిన వారు, ఇప్పుడు ఇద్దరే మా దగ్గరికి మనుషులు వచ్చారు, వాళ్ళని కొంచెం మేము చూడాలనుకుంటున్నాం ఆర్థికంగా. మీరిస్తున్న గిఫ్ట్ మా యజమాని ఎదురుగా తీసుకోకపోయినా మా ద్వారా అయినా తీసుకుంటాడు అన్నట్టుగా అర్థమయ్యేలా చెప్పాడు. ఎవరు? గెహజీ. తెచ్చాడు. మార్గ మధ్యలో వస్తున్నప్పుడు ఆ అమాయకులను కూడా ఇద్దరిని వాడుకున్నాడు.
తెచ్చిన రాబడి ఇంట్లో పెట్టేసి ఏమీ తెలియకుండా గురువు గారి దగ్గరకు వచ్చి మళ్ళీ వినయంగా నిలబడ్డాడట. చెప్పండి సార్ అని. అప్పుడు ఎలీషా అన్నాడు, గెహజీ అన్నాడు. గెహజీ అన్నాడట. ఎవరు? గెహజీ. ఎక్కడికి పోయావు అన్నాడు. ఇక్కడ ఎక్కడికి వెళ్ళలేదు జీ అన్నాడు. గెహజీ ఒక మాట అడుగుతున్నా, ఆ డబ్బు తెచ్చుకోవడానికి పోయావే, నా మనస్సు నీతో రాలేదా గెహజీ అన్నాడు. ఇక్కడ ఇన్ని రోజులు నీతో నాతో నీవుండి ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది గెహజీ అని అడిగాడు. అని నీకు అర్థం కావట్లేదు, ఇంతకాలం నాతో తిరిగి ఇంతకాలం వాక్యం విని ఇంతకాలం పరిచయం చేసి రేపొద్దున నేను పోతే చూసుకోవాల్సింది నువ్వే గెహజీ. ఇదా సమయం దాచుకోవడానికి. తోటలు, ధాన్యాగారాలు, వ్యవసాయాలు, పెట్టుబడులు ఇవన్నీ సంపాదించుకొని డబ్బు వెనకేసుకుంటున్నావే, నా మనసు కూడా నీతురా, నేను ఏమర్థమైన గెహజీ నీకని అడిగాడు. డబ్బు కోసం దిగజారిపోయి గడ్డి తింటావా గెహజీ అన్నాడు. గెహజీ నీకు మాట చెప్పనా, ఏదైతే కక్కుర్తి పడిపోయి గడ్డి తిన్నావో డబ్బు కోసం, ఆ పోయిన కుష్టు నీ మీదకి వస్తుంది. ఏం సంపాదించాడు చెప్పండి. నేను మాట అంటున్నా, ఇదే పని వేరొక శిష్యులు చేస్తే వేరే గుండేమో, ఈ పని ఎవరు చేయకూడదు? గెహజీకి చేయకూడదు. ఎందుకో చెప్పనా, నీ మనసే నా మనసు, నా మనసే నీ మనసు, మనం దేవుని మనసు ఎరిగిన వారం. ఇది సమయము కాదు. ఒక మాట అన్నాడు చూడండి, నా మనసు నీతో కూడా రాలేదే, ద్రవ్యము, వస్త్రము, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలు, గొర్రెలు, ఎడ్లు, దాసదాసీలు సంపాదించుకుంటకు ఇది సమయమా గెహజీ? ఏమర్థమైంది నీకు? రేపొద్దున్న ఏలియా తర్వాత నేనే అన్నట్టు నన్ను చూశారు పబ్లిక్. నేను వెళ్ళిపోతే నిన్ను చూస్తారయ్యా. గొప్ప అభిషేకం వదిలేసి దాచుకోవడానికి ఎంపర్లాడేవే, ఏమి సాధిస్తావు? వదిలించుకున్న కుష్టి నీ మీదకి వస్తుంది అన్నాడు. వచ్చింది. ఇప్పుడు ఆ కుష్టి పోగొట్టుకోవడానికి 70 గ్రాముల ఎండిని పెడితే పోతుందా? గొప్ప సంగతి ఏంటి చెప్పనా, ఎండికన్నా గొప్పదే దేవుని అద్భుత కార్యం అన్నవాడు. అద్భుతాన్ని అనుభవించిన ఆ సిరియావాడికే తెలిసింది, కానీ అద్భుతాన్ని రోజు అనుభవిస్తున్న నీకెక్కలేదు. నీకెక్కాలంటే నీ ఒంటికి పట్టాల్సిందేంటి? కుష్టి. వాడికి అర్థమైంది, దేవుని కృప నా డబ్బు కన్నా గొప్పది, నాకున్న స్థితిగతుల కన్నా గొప్పది, నా అధికారం కన్నా గొప్పది, అన్నిటికన్నా గొప్పది. ఇదిగో ఆ దేవుని సేవకుడికి నేను ఏమిచ్చినా తక్కువ అనుకుని వాడికి అర్థమైంది నా వాల్యూ. నీకెందుకు అర్థమవ్వలేదు? నేను రాసిచ్చామంటే అవన్నీ ఇచ్చేయడానికి రెడీ, కానీ నీకెందుకు అర్థమవ్వలేదు? వాడి పెట్టే ఎంగిలి డబ్బులకి కొకృత పడ్డావే. ఇలా అయిపోయాడు గెహజీ. నా మనసు నీకు ఏమర్థమైంది, పో ఇక్కడి నుంచి అన్న కుష్టి తెచ్చుకుని పోయాడంటే. నేను అడుగుతున్నా, ప్రభువు దగ్గరకు వచ్చి ఇంకా డబ్బు కోసం ఏడ్చిన, ప్రభువు దగ్గరకు వచ్చి ఇంకా లోకస్తులను నడుచుకున్న, ప్రభువు దగ్గరకు వచ్చి ఇంకా మీరు స్పందించకపోయినా, ఈ 3 రోజులు వాక్యం విని సండే స్కూల్ దగ్గర నుంచి మీరు వాక్యం విని ఇంకా మీరు వాక్యానికి తగినట్టుగా స్పందించకపోయినా, మీరేం విన్నారో జాగ్రత్త అన్నట్టు. మీరేం వింటున్నారో జాగ్రత్త, ఏం విన్నారో జాగ్రత్త. విన్న దాని ప్రకారం స్పందించకపోతే మీ దగ్గర ఉన్నవన్నీ కూడా నేను తీసేసుకుంటా, అవేదైనా అవన్నీ నేను తీసేసుకుంటా అన్నాడు. ఇక చివరిగా నేను ముగించే ముందు, తండ్రి అయిన దేవుడు ఈ లోకాన్ని ప్రేమించడానికి ఎంతమంది ప్రసంగికులు చెప్పినా ఆ మాట చిన్నప్పటి నుండి మనం విన్నామంటే, మన కొరకు ఎవరిని ఇచ్చేశారు? ప్రభువుని ఇచ్చేశాడు. ప్రభువుని ఇచ్చేసాడు. ఆ త్యాగం నా కొరకే జరిగిందని ఎప్పటి నుండి వింటలేదు చెప్పండి? 2000 సంవత్సరాల క్రితం ఈ మానవ ప్రపంచం వింటుంది. ఇన్ని వేల సంవత్సరాలు వినిపించి, ఇన్ని 10 సంవత్సరాలు మనకి వినిపించినా ఆ ప్రభు త్యాగం నీకు ఎక్కకపోతే ఏంటి నీ స్పందన? నీ ధైర్యం ఏంటి? నువ్వు సరిగ్గా కొలుసుకోకపోతే, ఆ సిలువుకు తగ్గట్టుగా నడుచుకోకపోతే, ఆయన త్యాగానికి తగ్గట్టుగా నీ నిర్ణయాలు మార్చుకోకపోతే, ఇంత వాక్యం, ఇంత భయభక్తులు కలిగిన, ఇంత వాక్యం నీకు వినబడిన నీకు భయభక్తులు, సిలువ నీకు కనబడకపోతే ఎవరిక నిన్ను నన్ను రక్షించేది? అప్పుడు అన్నాడు, నీ దగ్గర ఉన్నది కూడా తీసేసి, నీ దగ్గర ఉన్న జీవితాన్ని, ఆశను కూడా తుంచేసి, నీ జీవితంలో ఏమీ లేకుండా చేసేయడం కూడా దేవుడు రెడీ అవుతాడు. జ్ఞానం తీసేయడమే కాదు,
ఆయుస్ కూడా తీసేస్తాడు. ఆయుస్ తీసేయడమే కాదు, జరగబోయే మేలును కూడా ఆపేస్తాడు. మేలులు తీసేయడమే కాదు, ఆల్రెడీ నీవు పొందిన మేలు కూడా వెనక్కి దేవుడు తీసేసుకుంటాడు. మీరేం వింటున్నారో జాగ్రత్త. ఇంత వాక్యం ఉపమానం కోసం విని మీరు అడగకూడదు అన్నాడు ఎవరిని? శిష్యులు. మీరు అడగకండి, ఇది మీరు అడగకూడదు. ఇది ఆయన అడిగితే అడిగారు, మీరేమి వింటున్నారో జాగ్రత్త అన్నట్టు. మీరేమి వింటున్నారో జాగ్రత్త శిష్య జనాంకమా. ఆ బయటి వారికి అర్థం కాక అడగలేదు, మీకు అర్థం కాకపోయినా అడిగారు. కానీ మీరు ఎప్పుడు ఈసారి వింటున్నప్పుడు జాగ్రత్త, మీరేమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీరేం కొలిసారో మీకు అదే కొలవబడుతుంది, మీరేం చేశారో మీకు అదే చేయబడుతుంది. అంటే నువ్వు దేవుణ్ణి బాగా ప్రేమిస్తే దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తాడు. ఇంకా విచిత్రమేంటి చెప్పనా, మనం ప్రేమించకపోయినా ప్రేమించాడు, ఇంకా నువ్వు ప్రేమించకపోతే ఆ ప్రేమించిన దేవుడే నిన్ను నన్ను ద్వేషించడం స్టార్ట్ చేశాడు. ఇక అదే మనకి చివరి రోజు. ఇంకా బైబిల్లో ఒక మాట ఉందండి, ఆ మాట చాలా బాధేస్తుంది. ఆ మాట నేను చాలా చదువుకుంటాను. ఆ మాట చదివి ఈ పాట చూద్దరు కానీ ఇక చివరి ప్రార్థన చేస్తారు. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా యేసు ప్రభు అందు దేవుని నీతి మనం అగునట్లు పాపమెరగని ఆయనను మన కోసము పాపముగా చేసను. పాపమెరగని ఆయన మన కొరకు ఏమయ్యాడట? పాపయ్యాడట. ఎవరండి పాపి? నిజం చెప్పండి, పాపులు ఎవరండి? మనం పాపలం. దొంగలు ఎవరండి? మనం దొంగలం. ఎవరండి వ్యభిచారం పనులు చేసింది? మనం. ఎవరో తప్పుడు చూపులు చూసేది? మనమే. ఎవరండి వక్రమైన అబద్ధాలు చేసింది? మనమే. ఈ నేరాలన్నీ ఆయన మీదేసుకుని మనల్ని నీతి ముద్దలు చేసి ఎవరు పాపాత్ముడు అయ్యాడట? ఆయన పాపం. ఇది కూడా మనకి మార్పు తీసుకురాకపోతే, ఇంత త్యాగం కలవరగిరి కూడా మనం మార్చకపోతే, ఇక దేవుడు సహించడం ఆయన వల్ల అవుతట. ఏం విన్నారు? ఏం విన్నారు? ఏం మారారు? ఎన్నిసార్లు మీరు సిలువను గుర్చి వినలేదు? ఎంతకాలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గుర్చి వినలేదు? ఎంతమంది మీకు వాక్యాలు చెప్పలేదు? ఎన్ని రోజులు సభలు పెట్టి మీకు చెప్పాలి? మారలేదో ప్రమాదం మీకు పొంచి ఉంది. ఒకవేళ మారారో ఈరోజు రేపో మీరు వెళ్ళి మారు మనసుకు తగిన ఫలమును మీరు ఫలించండి. ఇంత ప్రేమ యేసయ్య మనకు చూపిస్తే ఇక మనం త్యాగం మనం మర్చిపోతే, స్పందన కరువైపోతే ఇక మన జీవితాలు చాలా ప్రమాదంలో ఉన్నాయి. మీరేం విన్నారో జాగ్రత్తగా చూసుకున్నారో విన్నారో, రేపు నుంచి మీ బతుకుల్లో చూసుకోవాల్సింది మీరే, నేను కూడా. ఈ పాట చూడండి, చివరిగా ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన చేసుకుందాం, పాట చూద్దరు. పరలోకమందున మా తండ్రి, విలువైన మాటలు తండ్రి మాకు వినిపించారు. నిజమే తండ్రి, ఎన్నో వాక్యాలు విన్న మేము తండ్రి, ఎన్నో ధ్యానాలు చేసిన మేము తండ్రి, దానికి తగినట్టుగా స్పందించలేని నాడు తండ్రి, మీ కొలత ముందు మేము నిలబడలేము దేవా. 3 రోజులు విస్తరించి ఈ వాక్యాన్ని మీ పిల్లలు విన్నారు తండ్రి. బయటి వారికి మాకు తేడా ఉంది తండ్రి, వాక్యం వినని వారికి వినేవారికి తేడా ఉంది తండ్రి. మా స్పందన మీ ఎదుట సరిగ్గా లేకపోతే మీరు అడుగుతున్న టైంలో తండ్రి మేము సరి అయిన బ్రతుకులు కలిగి లేకపోతే తండ్రి మా జీవితమే ప్రమాదంలో ఉంది దేవా. వాక్యం వినడం సంబరం కాదు కనుక తండ్రి, వాక్య ప్రకారం జీవించడం ప్రాముఖ్యం. వాక్య ప్రకారం తండ్రి స్పందించడం, దాని ప్రకారం స్థిరులుగా ఉండడం తండ్రి ప్రాముఖ్యం. ఎంత వాక్యం విన్న మీరు తండ్రి మమ్మల్ని గుర్తుపెట్టుకొనక, మా మాటలు గుర్తుపెట్టుకొనక తండ్రి, కేవలం మిమ్మును మీ వాక్యాన్ని గుర్తుపెట్టుకునే భాగ్యమును తండ్రి వారికి దయచేయండి. వారి జీవితాల్లో మార్పు తీసుకురండి. ఎవరైతే మారు మనసుకు సిద్ధపడ్డారో వారిని దీవించండి, బలపరచండి. ఈరోజు బాప్తిసాలకు సిద్ధమైన తండ్రి, ఆ సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి, మరింత వారిని బలపరుస్తారని కోరుతూ స్థానిక దైవజనుల్ని, వేదిక మీద ఉన్న పెద్దల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ సమస్త మహిమ ఘనత మీకే ఆరాధిస్తూ క్రీస్తు నామముని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఈ పాట చూడండి.